హల్లెలూయ హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకు. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా, మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం ప్రభా. బిడ్డలందరినీ సమకూర్చినందుకు వందనాలు. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. స్థానికులను ప్రతి ఒక్కరిని ఈ యొక్క ప్రకటించబడుతున్న వాక్యము ప్రతి వారి హృదయంలో అంటుకట్టబడి ఫలించబడడానికి సహాయించండి. మొదట నాతో మాట్లాడండి ప్రభా. అపవిత్రమైన పెదవులు గలవాడను తండ్రి, నా పెదవులను కాల్చండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి. నా శరీర ప్రాణాత్మలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నన్ను పరిశుద్ధపరచి ప్రభు, నన్ను తృణీకరించక నీ ఆత్మ అభిషేకంతో నన్ను నింపుకుని నీ ఆత్మశక్తి చేత నన్ను బలపరిచి నాకును మాకును అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మరి కొందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి శనివారం స్త్రీలను గురించిన వర్తమానం మనం వింటున్నాం. మరి ఇంతవరకు 12 స్త్రీలను గురించి మనం విన్నాం. మరి ఈరోజు 13వ స్త్రీగా మరొక స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రాసుకోండి, ఈరోజు మనం ధ్యానం చేయబెట్టేటువంటి స్త్రీ ఎవరు అని ఆలోచన చేస్తే ఆసేనతు. ఎవరండి ఆసేనతు? ఎవరు ఈ ఆసేనతు అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం బాగా చదివేటటువంటి వాళ్ళకి తెలుసు, అర్థమయ్యేటటువంటి పరిస్థితి, యోసేపు గారి భార్య. ఎవరండి యోసేపు గారు అంటే, యాకోబు గారి ఆఖరి కుమారుడు. తదుపరి బెన్యామీను పుట్టాడు అనుకోండి. అప్పుడు ఉన్నటువంటి వారందరిలో చిన్నవాడు గనక యాకోబు ఎక్కువగా ప్రేమించాడు యోసేపుని. యోసేపు గారి భార్య. ఈమెను గురించిన రిఫరెన్సు 3 ఉంటుంది. 3 చెప్తాను, రాసుకోండి. తర్వాత నేను చదివి వినిపిస్తాను. ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనం, అలాగే ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం, తర్వాత 46వ అధ్యాయం 20వ వచనం. ఈ 3 మాత్రమే రాయబడి ఉంటుంది. విచిత్రం ఏంటంటే, ఈ 3 కూడా ఈమెను గురించిన ఇంట్రడక్షన్ ఒకేలాగా ఉంటుంది, వేరువేరుగా ఉండదు, ఒకేలా ఉంటుంది. చదువుతున్నాను, దయచేసి అందరూ కూడా ఆలకించండి. ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జపనతనేహు అను పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన ఫోతిఫెరా కుమార్తెయకు ఆసేనుతునిచ్చి పెండ్లి చేసెను. అంతే. ఈమె గురించి ఇంకా పెద్దగా ఇంట్రడక్షన్ ఏమి లేదు. మరి ఈమె గురించి మనం ఏమి నేర్చుకోవాలండి, ఈమె గురించి మనం ఏం ధ్యానించాలండి అని ఆలోచన చేస్తే, అసలు పేరు రాయబడిందంటేనే ఏదో ఒక విషయం ఉందని అర్థం. ఒకసారి కాదు, 2 కాదు, 3 రాయబడిందంటే చాలా విషయం ఉంది అని అర్థం. కొన్ని విషయాలు బాహ్యంగా మనకు కనిపించవు, మనమే కొంచెం లోతుగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి గమనించాలి, ఈ 3 నేను చెప్పిన ఈ 3 కూడా ఆమెను గురించిన పరిచయం ఎలా ఉంటుందంటే, ఓను యొక్క యాజకుడైన ఫోతిఫెరా కుమార్తె. ఇంతే చెప్పండి నా వెనకాల. ఓను యొక్క యాజకుడైన ఫోతిఫెరా కుమార్తె. అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావడం కోసం ఒక మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా గురించి ఏమని ఇంట్రడక్షన్ ఇచ్చారంటే, లప్పిదోతు భార్య. అంతే, లప్పిదోతు భార్య. ఇక్కడ ఫోతిఫెరా కుమార్తె అని మాత్రం ఇస్తే ఒక రకంగా ఉండేది, కానీ ఓను యొక్క యాజకుడు, ఓను యొక్క యాజకుడు. 3 కూడా ఇదే మాటను మనం చూస్తాం. అసలు ఓను అనేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అది ఒక పట్టణం, అదొక సిటీ. ఆ ఓను అనే పట్టణంలో ఉండేటటువంటి అత్యధికమైనటువంటి ప్రాంత వాసులు ఎలాంటి వారంటే, సూర్యదేవత ఆరాధికులు. ఎవరండి? సూర్యదేవత ఆరాధికులు. ఓను అనేది ఒక పట్టణం. ఈ ఓను అనే మాటకు అర్థం ఏంటంటే, సూర్యుడు లేక బలం. రాసుకోండి, సూర్యుడు లేక బలం అని అర్థం. ఓను యొక్క యాజకుడు అంటే పట్టణానికి యాజకత్వం ఎవరు చేయరు, ఓ దేవునికి, ఒక దేవునికి యాజకత్వం చేస్తారు. చెప్పాను కదా, ఓను అంటే సూర్యుడు అని అర్థం. ఆల్రెడీ మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ఓను, ఈజిప్ట్లో, ఈజిప్ట్ దేశంలో ఉన్న ఓను, దాని గురించి మీరు
గూగుల్లో చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఓను అనేది ఒక సిటీ. మరి ఆ సిటీలో ఉన్నటువంటి వారందరి గురించి కూడా ఒక మాట రాయబడింది, సన్ వర్షిప్ అంటే అందరూ కూడా సూర్యదేవత ఆరాధికులు. ఇప్పుడు మనకు అర్థమవ్వాలి, ఈమె సూర్యదేవత ఆరాధికులలో నుంచి వచ్చింది. ఈ ఆసీనత ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యదేవత కుటుంబంలో నుంచి వచ్చింది. ఆ సూర్యదేవునికి లేదా సూర్య భగవానుడు అని వారు కొలుస్తారు, వారి విశ్వాసం అది, వారి నమ్మకం, నేను విమర్శించట్లేదు. ఆ సూర్య భగవాను యొక్క మందిరంలో పూజారి ఎవరు? ఫొతిఫెరా. ఫొతిఫెరా అనే మాటకు అర్థం ఏంటంటే సూర్యదేవత యొక్క దానము. రాసుకోండి, ఫొతిఫెరా అనే మాటకు అర్థం ఏంటంటే సూర్యదేవత యొక్క దానము. మరి ఆసీనత అనే మాటకు అర్థం ఏంటండి అని ఆలోచన చేస్తే ఆమె పేరులోనే దేవత పేరు ఉంది. ఆసీనతు, నాతు అనేటటువంటి ఒక దేవత ఉంది, ఆమె పేరు నాతు. నాతు ఆసీనతు అనగా అర్థం ఏంటంటే నాతు అను ఈజిప్ట్ దేవతకి ప్రియ శిష్యురాలుగా ఈమె కొనియాడబడుతుంది, లేదా ప్రియ శిష్యురాలు అని అర్థం. ఈమె పేరు ఒక దేవత పేరు పెట్టుకున్నాడు తండ్రిగా. సరే, నేను ఇప్పుడు సబ్జెక్టులోనికి వస్తాను. ఈమెను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే నాలుగు విషయాలు పొందుపరచబడడం జరిగింది. ఈ ఆసీనత గురించి నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఆ మాట చదువుతాను చూడండి. మరియు ఫరో యోసేపునకు జప్నతనయహు అని పేరు పెట్టాను. రాసుకోండి, జప్నతనయహు అంటే దాని అర్థం ఏంటంటే మర్మములు బయలుపరచువాడు అని అర్థం. మర్మాలు బయలుపరిచేది దేవుడే. యోసేపు ఆల్రెడీ ఆ మాట చెప్తాడు, కానీ యోసేపుకి అక్కడ ఫరో ఆధిక్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యోసేపుకి ఫరో చొరవ తీసుకుని ఓ తండ్రి స్థానంలో ఉండి పెళ్లి చేస్తాడు. అతనికి సంబంధం కూడా అతనే చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి మీ దృష్టికి మంచివాడుగా అనిపించాడు అనుకోండి, అతనికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఎలా మీరైతే అనుకుంటారో అలాగే ఫరో గారు కూడా అనుకున్నారు. యోసేపు దైవ భయం కలిగినటువంటి వాడు, యోసేపు దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు, మర్మములు బయలుపరిచేటటువంటి వాడు. ఇతనికి నేను ఒక మంచి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఎవరో అనామకురాలు ఎందుకు? ఒక గొప్ప సూర్యదేవత కుటుంబంలో నుంచి అంటే అతని థాట్ ఏంటంటే అందరూ ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అనే ఆలోచనలో ఉన్నాడేమో బహుశా. అందుకనే ఒక ఆరాధికురాలను తీసుకొచ్చి యోసేపుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె కూడా వెంటనే అతని కులం ఏంటి, అతని గోత్రం ఏంటి, అతని రంగు ఏంటి, అతని ఎత్తు ఏంటి, అతని పొడవు ఏంటి, ఇవేమీ ఆలోచించాల, ముందేంటి వెనకేంటి ఏం అడగల. ఫరో చెప్పాడు, వెంటనే ఆమె పెళ్లి చేసుకుంది యోసేపుని. యోసేపు కూడా ఫరో చెప్పాడు, వెంటనే పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరిలో కూడా ఈక్వల్ పాయింట్ ఏంటి కనబడుతుందంటే విధేయత కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం కనబడుతుందండి? ఒబిడెన్స్, విధేయత కనబడుతుంది. ఎందుకంటే యోసేపు మీద అక్కడ ఫరో అధికారిగా ఉన్నాడు. యోసేపు బానిసగా ఉన్నటువంటి వాడు, అతను చెప్పిన కలమర్మాన్ని బట్టి అతని చెరసాల నుంచి విడిపించి ఫరో తర్వాత ఫరో అంతటి వాడుగా చేశాడు. ఫరో మరి అలాంటప్పుడు ఫరో మాట వినాలి కదా, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వివాహం జరగటంలో యోసేపు ప్రమేయం ఎంతమాత్రం లేదు, అలాగే ఆసీనత ప్రమేయం ఎంతమాత్రం లేదు. ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం కలిగినగా. లవ్ మ్యారేజ్ కాదు. లవ్ మ్యారేజ్ ఎవరున్నారంటే బైబిల్లో యాకోబు గారు ఉన్నారు. ప్రేమించి 7 7 14 సంవత్సరాలు కొలే చేసి పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. సరే, ఇప్పుడు సబ్జెక్టులోనికి వస్తున్నాను, మరలా చదువుతున్నాను. మరియు ఫరో యోసేపునకు జప్నతనయహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫొతిఫెరా కుమార్తెకు ఆసీనతనిచ్చి పెండ్లి చేశాను. ఇక్కడ ఓను అంటే సూర్య భగవానుడు, లేదా ఓను అనేది పట్టణానికి సంబంధించిందని చెప్పాను. ఇక్కడ దీని గురించి గొప్పగా మనం చెప్పుకోవడానికి ఏమి లేదు, కానీ ఆ కాలంలో ఓను అనే పట్టణం అంటే గొప్ప, ఓను పట్టణంలో ఉన్నటువంటి యాజకులు అంటే గొప్ప. మనకి దేవుడు గొప్ప, వాళ్ళకి అది గొప్ప. ఎవరి కులానికి ఆ కులం వాళ్ళకి గొప్ప, ఎవరి గోత్రం వాళ్ళది వాళ్ళకి గొప్ప, అంతే కదా. ఇప్పుడు రాజు కంటే పైన ఉన్నటువంటి స్థానం ఎవరు చెప్పండి? పూజారులే. రాజులు సహితం ఎవరి ముందు తలంచుతారు? పూజారి. ఇప్పుడు మంత్రి గారు ఉన్నారండి, రాజుగారు ఉన్నారండి, గుడికి వెళ్ళాడు, అక్కడ పంతులు గారు షర్ట్ తీసేయండి, తీసేస్తారు తీయడా. రాజుగారి మాట దేశమంతా వింటారు. మరి రాజుగారు ఎవరి మాట వింటారు? పూజారి మాట వింటాడు.
ఇక్కడ ఫోతిఫర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, సూర్యదేవత ఆరాధన కుటుంబంలో ఒక అర్చకుడు, ఒక పూజారి కడుపున పుట్టినది ఈమె ఆసేనతు. అంటే ఈమె కూడా తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని సూర్యదేవుని ఎలా ఆరాధించాలి, దేవతలకు ఎలా ఆరాధించాలి, ఎలా బలులు అర్పించాలి, అలాంటి భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధనలో పుట్టి పెరిగి అలవాటు పడినటువంటి స్త్రీ అమ్మ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను వివరణలోనికి వెళ్తున్నాను. మొట్టమొదటి మాట రాసుకోండి, ఆసేనతు ఎవరు అని ఆలోచన చేస్తే ఫోతిఫర కుమార్తె, యోసేపు భార్య. వీటికంటే మనం ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే విగ్రహారాధికురాలు. ఈ పాయింట్ రాసుకోండి, లేదా అన్యురాలు అని రాసుకోండి. విగ్రహారాధికురాలు అంటే అదేమి తప్పు మాట ఏమి కాదండి. కొంతమంది పాస్టర్ గారు ఇట్ట అన్నాడు అని చెప్పి పొరపాటుగా అర్థం చేసుకుంటారు. విగ్రహారాధికులు అంటే దాని అర్థం విగ్రహాన్ని ఆరాధించేవాళ్ళు అని అర్థం. అది తప్పేం కాదు. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, వాళ్ళు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు, అది తప్పేం కాదు చెప్పినంత మాత్రాన. అయితే ఈ ఫోతిఫర అనే వ్యక్తి సూర్యుని యొక్క గుడిలో పూజారిగా ఉండేటటువంటి వాడు. ఓకేనా? మరి వారి కుటుంబంలో నుంచి వచ్చినటువంటిది ఈ స్త్రీ అంటే ఆసనెత్తు. ఓకేనా? ఇప్పుడు గమనించాలి, ఈమె ఎవరు అంటే అన్యురాలు. అన్యురాలు అంటే అసలు అర్థం ఏంటి? అన్యురాలు అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎరుగని స్త్రీ. దేవుణ్ణి ఎరుగని స్త్రీ అదేంటండి? సూర్యదేవత కుటుంబంలో పుట్టిన, ఆరాధించే వాళ్ళ కుటుంబంలో పుట్టిందంటున్నారు, వాళ్ళ నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని భయభక్తులతో పెరిగిందంటున్నారు. ఆసేనత్తు అంటే ఆమె పేర్లో కూడా దేవత పేరు ఉంది. మరి దేవుని తెలుసుకోపోవటం ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. అమ్మ, నేను అంటాను, కర్ర, రాయి, ఇత్తడి, ఇనుము వంటి వాటితో చేయబడినటువంటి వాటిని పూజించేవారే తప్ప వాటిని సృష్టించిన సూర్యదేవుణ్ణి, చంద్రదేవుణ్ణి, లేకపోతే వీళ్ళు అనుకుంటున్నటువంటి సూర్యచంద్రుల్ని, ఆకాశ నక్షత్రములని, పశుపక్షాదులని, నేల మీద ప్రాకు ప్రతి పురుగుని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తని ఎరుగినటువంటి వారు అని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవతారాధన అంటే వాళ్ళకి ఏమి తెలియదని కాదు, తెలుసు దేవతారాధికులు వాళ్ళు, కానీ నిజదేవుడు అంటే వాళ్ళకి తెలియదు. యెహోవా దేవుని యొక్క ఆనువాలు వారికి తెలియదు. యెహోవా యందలి భయము వారికి తెలియదు. యెహోవా అనగా అర్థం స్వయంభవుడు, తనకు తానుగా సృజింపబడినటువంటి వాడు. ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం, యేసుప్రభు విగ్రహం ఉందండి, మరియమ్మ తల్లి విగ్రహం ఉందండి, అవి చేతులతో చేయబడినటువంటివి. ఎవరో ఒక వ్యక్తి శిల్పి శిల్పాన్ని చేశాడు అంతే. శిల్పం దేవుడు కాదు, విగ్రహం దేవుడు కాదు, మనిషి చేత నిర్మించబడినటువంటివి దేవుళ్ళు కావు అనేది మన అభిప్రాయం, మన సిద్ధాంతం, మన నమ్మకం. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించాలి, ఈమె ఏ కుటుంబంలో నుంచి ఏ కుటుంబంలోనికి వచ్చిందంటే ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో నుంచి నిజదేవుణ్ణి ఆరాధించేటటువంటి, నిజదేవునికి భయపడేటటువంటి యోసేపు కుటుంబంలోకి ఏమో వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఇప్పుడు ఏమవ్వాలి, జీవితం ఏంటి పరిస్థితి? వాస్తవానికి యోసేపు జీవితం అస్తవ్యస్తమైపోవాలి, ఎడారి వంటి స్థితి అయిపోవాలి. ఎందుకంటే అలా అంటారు, శుభం అంట పెళ్ళి అయితే వాళ్ళ జీవితం ఎలా అయిపోవాలి, వీళ్ళ జీవితం ఎలా అయిపోవాలంటారని. నేను అలా అంటలేదు. ఎందుకంటే కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో. అన్య స్త్రీలను వివాహం చేసుకున్న సొలొమోను ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 11వ మొదటి వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియకూడదనియు యెహోవా ఇజ్రాయేలీయులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. తర్వాత మాట, ఇతని హృదయాన్ని త్రిప్పి వేశారు అని ఉంటుంది చూడండి. 3వ వచనం, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను, మొత్తం కలిపితే 1000 మంది అండి, 1000 మంది కలిగి ఉండేది. అంటే సొలొమోనుకి 1000 మంది ఉన్నారన్నమాట. చూడండి తర్వాత మాట, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏంటి దీని అర్థం? రాజుగారు ఉన్నారండి సొలొమోను గారు, మరి యోసేపు కూడా రాజు తర్వాత రాజంతటుడే. ఈ సొలొమోను పెళ్లి చేసుకున్నటువంటి ఈ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విగ్రహారాధికులు. ఈ భార్యలందరూ కూడా కలిసి ద గ్రేట్ సొలొమోన్, ఇప్పుడు మనం అంటాం చదువుకున్న వాళ్ళకి తెలుసు ద గ్రేట్ అలెగ్జాండర్ అంటాం కదా. అలెగ్జాండర్ అంత గొప్పోడో బైబిల్ ప్రపంచంలో, ఆధ్యాత్మికమైన క్రైస్తవ ప్రపంచంలో
సొలొమోను అంత గొప్పవాడు. ఎందుకంటే అంత గొప్పవాడు అంటే సొలొమోను దేవుని దర్శనం పొందుకున్నటువంటి వాడు, సొలొమోను దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడు, సొలొమోను కలలో దేవుని దర్శనం పొందుకుని దేవుడు నీకేం కావాలయ్యా అని అడిగితే, అయ్యా నాకు వివేకం కావాలయ్యా అని అడిగి దేవుని అద్దు నుంచి జ్ఞాన వివేకం మాత్రమే కాకుండా సకల సిరి సంపదలను రాజ్య బలగాన్ని పొందుకున్నటువంటి వాడు సొలొమోను. అంత గొప్ప వ్యక్తి అండి సొలొమోను, దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడండి, దేవుని యొద్ నుంచి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడండి. అంత మహానుభావుడు, అంత జ్ఞాన వివేకము కలిగినటువంటి సొలొమోను తన సొలొమోన్ని తన భార్యలు ఏం చేశారంటండి, త్రిప్పివేశారు తన హృదయాన్ని. అంటే తన హృదయం జీవము కలిగిన యెహోవా తట్టు ఉండేది, అలాంటి సొలొమోన్ని విగ్రహాల తట్టు తిప్పేశారు. మరి ఆసేనత కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చిందే కదా, మరి ఆమె కూడా యోసేపు హృదయాన్ని ఏం చేయాలి, వాస్తవానికి త్రిప్పేయాలి. త్రిప్పేస్తే తిరిగిపోయేంత భక్తిహీనుడు కాదు యోసేపు. అలాగని భక్తిహీనుడు సొలొమోను నేను అంటలా, మహా గొప్ప భక్తిపరుడు అండి సొలొమోను. చాలామంది గమనించండి, కొద్దో గొప్ప భక్తి చేస్తూ ఉంటారు కొంతమంది యవనస్తులు దేవుని మందిరానికి వస్తా, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు, నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కనిపిస్తూ ఉంటారు. తీరా వాళ్ళకి పెళ్ళయింది అనుకోండి, ఆ నెలకు ఒకసారి ఆ సంవత్సరానికి ఒకసారి కూడా కనబడరు. ఎందుకని, పెళ్ళైన తర్వాత అమ్మగారు వచ్చి ఏమండి హైమాక్స్కి వెళ్దామండి, ఏమండి పలాన చోటండి ఇలా ఉందంటండి. ఇక ఈ అమ్మగారు ఈ కొద్దో గొప్ప ఉన్నటువంటి భక్తిని ఓడబెరికేసింది. జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టును, మూడురల తన ఇంటిని ఓడబెరుకును. తన భర్తలో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని పెంపొందించాల్సింది పోయి ఈ రోజున చాలామంది స్త్రీలు, అనేక మంది పురుషులు మందిరానికి రాకపోవడానికి గల కారకులు అవుతున్నారంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే ఒక వ్యక్తి నిన్నగాక మొన్న మందిరానికి వచ్చేవాడు కదా, ఎందుకంటే మానేశాడంటే పెళ్ళైన తర్వాత కొమ్ములు వచ్చినాయండి. కొమ్ములు రాలా, పెళ్ళైన తర్వాత భార్య మాటకి కట్టుబడిపోయి దేవునికి, అంటే భార్య మాట వినొద్దని నా యొక్క భాష కాదు. గమనించాలి, సొలొమోను భార్యలు సొలొమోను హృదయాన్ని విగ్రహాల తట్టు తిప్పేశారు, కానీ యోసేపు తిరిగిపోలేదు, సొలొమోను తిరిగిపోయాడు. ఇది నేను చెప్పదగ్గ విషయం. అసలు యోసేపు తిరిగిపోలేదని నేను ఈ మాట వాడు కరెక్ట్ కాదు, యోసేపుని తన భార్య త్రిప్పలేదు అనే మాట బాగుంటుంది. త్రిప్పే ప్రయత్నం కూడా చేయలే. ఎప్పుడైతే యోసేపుని పెళ్లి చేసుకుందో, యోసేపే నా భర్త, యోసేపే నా సర్వస్వం, యోసేపు దేవుడే నా దేవుడు అని నమ్మింది. దేవునికి దేవుని మీద విశ్వాసం వచ్చింది, దేవుని మీద భయభక్తులు కలిగి ఉంది. మరి ఆమెకి విశ్వాసం ఎలా వచ్చిందంటారు, వినుట వలన విశ్వాసం కలుగుని. ఈ ఈమె గురించిన రిఫరెన్స్లు అసలు లేవు కదండి, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇస్తా, ప్రతిదానికి ఒక రిఫరెన్స్ ఉంటుంది, ఇస్తా. ముందు మ్యాటర్ చెప్పనివ్వండి, దేవునికి స్తోత్రం కలుగునిగా. ఈమె ఎప్పుడైతే పెళ్ళయిందో నేను అనుకుంటాను యోసేపు తన చిన్ననాటి నుంచి జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా తన భార్యతో చెప్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో విషయం ఎందుకండి, నేనే ఉన్నా. పెళ్ళైన తర్వాత నా భార్యతో, అసలు పెళ్లి కాదు, పెళ్లి కాకముందు ఏమంటారు దాన్ని, ఎంగేజ్మెంటా, అదే పెళ్లి చూపులు అంటారు చూడండి. ఆ పెళ్లి చూపులోనే ఎదురు బొదురు కూర్చోబెడితే నా భార్యతో నేను చెప్పిన మాట ఏంటో తెలుసా, నా చిన్నప్పటి నుంచి నా తల్లి నన్ను కని పెంచి పెద్ద చేసింది, నా తండ్రి లేకపోయినా కుటుంబేషన్ కుట్టుకుని లేకపోతే టాబీ పనికి వెళ్ళి ఆ పనులు చేసి ఆయా పనులు చేసి రకరకాల పనులు చేసి నేను పెంచి పెద్ద చేసింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్ళైన తర్వాత ఏదైనా మా అమ్మతో కనుక నువ్వు తేడా కనుక ఉంటే, మా అమ్మను కనుక నువ్వు మీ అమ్మగారులా చూసుకోకపోతే, నిన్నైనా వదిలేస్తానేమో కానీ నా తల్లిని మాత్రం నేను వదలని చెప్పాను. ఇది నా అనుభవం అండి, దేవునికి స్తోత్రం. అలాగే ప్రతి భర్త పెళ్ళైన తర్వాత కొత్త ఒకంత పాత ఒకరోత అన్నట్లుగా ఎక్కడ లేని విషయాలన్నీ భార్యకి చెబుతాడు. ఇది ఉన్నమాట, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దేవునికి స్తోత్రం కలిగిన గా. అది నేనంటాను, యోసేపు కూడా తన చిన్ననాటి నుంచి తను పడినటువంటి బాధని కష్టాన్ని వ్యాధని దేవుడు ఏ విధంగా తనకి తోడై ఉన్నాడు, ఈ స్థితిగతులని దేవుని గురించిన ఉన్నతమైనటువంటి స్థితిగతులని దేవుని గురించిన ఆ వాక్యాన్ని ఒకవేళ యోసేపు తన భార్యకి చెప్పి ఉంటాడేమో అనేది నా ఆలోచన. ఆలోచన బైబిల్ ఉందని నేను చెప్పట్లా, ఎవరైనా చెప్తారు సహజంగా పెళ్ళైన తర్వాత. అందుకని ఆమె తన విగ్రహాల తట్టు యోసేపుని త్రిప్పేయకుండా ఆమె హృదయమే యోసేపు తట్టు, ఆమె హృదయమే జీవము కలిగిన దేవుడని యెహోవా తట్టు తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగా. అది నా మాట. తర్వాత మాట గమనించండి, రాజుల మొదటి గ్రంథం 16:31. రాజుల మొదటి గ్రంథం 16:31. నబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీయులకు రాజైన అద్బైల కుమార్తె అయిన ఎజ్జెబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మృకుచుండెను. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు
బయలునకు ఒక బలిపీఠం కట్టించాను, మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. అహాబు ఎవరండి? జీవము కలిగిన దేవుని ప్రజలను, ఇజ్రాయిలును పరిపాలించేటటువంటి పరిపాలకుడు రాజు అండి. ఇజ్రాయిలును పరిపాలించేటటువంటి రాజు ఎవరికి మందిరం కట్టాలి, ఎవరికి బలిపీఠం కట్టాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎక్కడ ఆరాధన చేయాలి? ఎప్పుడైతే యెజెబెల్ని పెళ్లి చేసుకున్నాడో, జీవము కలిగిన యెహోవా నామం పేరట బలిపీఠం కట్టకుండా బయలుకి బలిపీఠం కట్టాడని ఉంది ఇక్కడ బైబిల్లో. ఎంత దుర్మార్గత చూడండి, ఎంత అజ్ఞానం చూడండి, ఎంత మొండితనం చూడండి. కానీ ఆసీనతు ఒక పూజారి కుమార్తెను యోసేపు పెళ్లి చేసుకున్నాడే, కానీ యోసేపులో కానీ యోసేపు భార్యలో కానీ ఎక్కడ ఇలాంటి లోటుపాట్లు లేవండి. చూడండి, అహాబు గురించి మరొక మాట ఉంటుంది, 21వ అధ్యాయము 25వ వచనంలో అద్భుతమైన మాట ఉంటుంది. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకునిన అహాబు వంటి వాడు ఎవ్వడనూ లేడంట. ప్రతి భార్య ప్రేరేపిస్తుంది, ఇలా చేద్దాం అలా చేద్దాం. పెళ్ళైన తర్వాత ప్రతి భార్య ప్రేరేపిస్తుంది. పెద్దవాళ్ళు అలవాటుకు ఒక మాట అంటారు, పెళ్ళయ్యాక అమ్మ అల్లం అయిపోయిందిరా, బెల్లం బెలం అయిపోయిందిరా, అంతే కదా. పెళ్ళైన గొత్తలో భార్య మాట విన్నట్టుగా ఇంకెవరి మాట అయినా వింటారా? పెళ్ళైన తర్వాత తలగరేసినటువంటి వాళ్ళని కూడా చూసా, కాలరేగరేసినటువంటి వాళ్ళని కూడా చూసా. పెళ్ళి అవ్వకముందు చాలా మంచి బంధుత్వం అండి, మంచి బంధుత్వం, మంచి ప్రేమ, మంచి పలకరింపు. పెళ్ళైన తర్వాత అదేంటో నాకు అర్థం కాదు, కళ్ళు నెత్తుకొచ్చేసి మంచి బంధుత్వం లేదు, ప్రేమ లేదు, పలకరింపు లేదు, ఇంకా అవన్నీ చెప్పకూడదు, దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఈ మొట్టమొదటి మాట ప్రకారం నేను చెప్తున్నటువంటి మాట, విగ్రహారాధికురాలు రాసుకున్నారు కదా, విగ్రహారాధికురాలు అన్నటువంటి ఈమె యోసేపుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మీయురాలైపోయింది. సృష్టిని ఆరాధించేటటువంటి ఆరాధికురాలు సృష్టికర్తను ఆరాధించే స్థాయికి వచ్చేసింది, దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఉంటే గనక, ఇంకా జీవము కలిగిన దేవుణ్ణి ఎవరైనా తెలుసుకోకపోతే గనక, ఆసీనత స్థానంలో మీరుంటే గనక, ఇప్పుడు ఈ యొక్క ఆసీనతను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు విగ్రహారాధికురాలు కానీ యోసేపుని పెళ్లి చేసుకున్నాక ఆత్మీయురాలైపోయింది, దేవునికి స్తోత్రం కలిగిన గనక. గమనించాలి, సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా దేవుడు సృజించినటువంటివి, దేవుడు మన కోసం ఏర్పరిచినటువంటి వనరులు. సూర్యుడు మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక వనరు, ఒక పనుడు. ఒక మాటలో చెప్పాలంటే సూర్యుడు దేవుడు ఎలా కాగలుగుతాడు, చంద్రుడు దేవుడికి ఎలా కాగలుగుతాడు, నక్షత్రాలు ఎలా దేవుళ్ళు కాగలుగుతాయి. నక్షత్రాలకి ఆయన పేర్లు పెట్టాడని ఉంది బైబిల్ గ్రంథంలో, ఆయన నక్షత్రాల సమూహాన్ని చేసి ఒక్కో నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడంట. ఉరగశీర్ష నక్షత్రం, పలానా నక్షత్రం, పలానా నక్షత్రం అని. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నియు పేరులు పెట్టుచున్న వాడని, వాటి కన్నియు పేరులు పెట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి చేయుటయే. ఒక అద్భుతమైన మాట చెప్తాను రాసుకోండి, విగ్రహారాధికురాలైన ఆమె ఎలా మారిపోయింది, ఆత్మీయురాలిగా మారిపోయింది. ఒకప్పుడు ఎక్కడో వీధి చివరన నాటబడిన ఈమె, ఎక్కడికి వచ్చేసింది తెలుసా, ఒక ఫలించేడి కొమ్మకు అంటు కట్టబడిన రెమ్మ ఆసీనతు. రాసుకోండి, ఏమి ఇప్పుడు నరకబడి ఎక్కడ అంటు కట్టబడింది తెలుసా, ఫలించేడి కొమ్మకు అంటు కట్టబడిన రెమ్మ, ఫలించేడి కొమ్మకి అంటు కట్టబడిన రెమ్మ. ఫలించేడి కొమ్మ అంటే ఎవరు చెప్పండి, యోసేపు. తెలియని వాళ్ళు ఎవరున్నారు, యోసేపు అంటేనే ఫలించేడి కొమ్మ. అలాంటి యోసేపుకి పెళ్లి, యోసేపుకి ఎప్పుడైతే ఏమో పెళ్లి, ఈమెకి యోసేపుకి పెళ్ళయిందో, ఏమి ఇంకా అతనితో అంటు కట్టబడిపోయిందండి, అంటు కట్టబడిపోయింది. అంటు కట్టుట అనేది సైన్స్లోనో సోషల్లోనో, మనం సైన్స్లోనే కదండి చదువుకున్నాం, అంటు కట్టడం అంటే వేరొక కొమ్మని వేరొక చెట్టుకి మనం అది ఇది కట్ చేసి దాన్ని కలిపి మనం తాడు పెట్టి కడితే కొంతకాలానికి ఏమైపోద్ది, మిక్స్డ్ అయిపోద్ది. ఇప్పుడు విగ్రహారాధకులు అనేటువంటి ఈమె ఈ విగ్రహారాధన వంటి జీవితం ఎక్కడ ఛాయ కూడా కనబడకుండా జీవము కలిగిన దేవుని అనుసరించేటటువంటి పాత్రగా మారిపోయింది, యోసేపుని ప్రేమించేదిగా మారిపోయింది, అంటు కట్టబడి స్థితిలోకి వచ్చేసింది. ఈ యోసేపుని ఈ ఆసక్తిని బట్టి నేను ఒక కీర్తన జ్ఞాపకం చేస్తా, 128వ కీర్తన.
నూట ఇరవై ఎనిమిదవ కీర్తన యోసేపుకి సరిపోల్చదగినటువంటి కీర్తన. ఎందుకండి అంటే ఆ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఏమని రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడా కాదా యోసేపు కదా. యెహోవా భయము నుండి పాపము చేయకుడి, దేవుని భయము కలిగి ఉన్నవాడు. కాబట్టి గత వారం చెప్పాను, పొతిఫరు భార్య ఏమంటే కామ క్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు, వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు యోసేపు. ఎందుకంటే దేవుని భయం కలిగినటువంటి వాడు మొట్టమొదటిగా. ఆ రెండవ వచనంలో భార్య గురించి రాయబడి ఉంటుందండి. నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచనంలో ఎవరి గురించి రాయబడి ఉంటుంది? భార్య. అతనికి మేలు, అతను చేయనిదంతే సఫలమగును, నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్షావళి వలె ఉండిను. అక్కడ ద్రాక్షావళితో పోల్చారండి భార్యని. నేను అంటాను ఆశనతు ఒక ద్రాక్షావల్లి, యోసేపు ఒక ఫలించెడు కొమ్మ. ఈ ఫలించెడు కొమ్మకి ఈ ఆశనతు అంటు కట్టబడింది. వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వీళ్ళిద్దరి తర్వాత మూడవ వచనం ఏముంటుందంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. అబ్బా, ఒక ఆశీర్వదకరమైన కుటుంబం అన్నది. ఏకాకిగా ఒంటరి అయి ఎన్నో సంవత్సరాలు, 17 సంవత్సరాలు మాత్రమేనండి యాకోబు దగ్గర ఉన్నాడు యోసేపు. 17 సంవత్సరాల తర్వాత యాకోబు నుంచి దూరం చేపడ్డాడండి యోసేపు. అన్నల చేత ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, ఎగతాళి చేపడ్డాడు, అమ్మివేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, ఐగుప్తుకి అమ్మివేయబడ్డాడు. అక్కడికి ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ చేయనిటటువంటి అపరాధానికి నింద వేయబడి చెరసాలలో వేయబడి ఎన్ని బడులో, చిన్నప్పటి నుంచి బొళ్ళే బడి 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 బడి, శ్రమలు 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 శ్రమలు, ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలండి యోసేపుకి. అలాంటి యోసేపుకి ఒక దాన్ని ఏమంటారంటే, ప్రాణం తెప్పరిల్లినంత పరిస్థితి అయిందనమాట. ప్రాణము తెప్పరిల్లినంత పరిస్థితి అయింది. ఎప్పుడైతే ఈ ఆశనేత యోసేపు జీవితంలో అడుగు పెట్టిందో యోసేపు జీవితం ఫలభరితమైపోయిందండి. ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుందండి శ్రమ 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 శ్రమ. ఏదో ఒక రోజున ఆ శ్రమను దాటుకుని వెళ్ళి ఆశీర్వదకరమైనటువంటి జీవితంలో మనం అడుగుపెట్టే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. యోసేపే ఒక నిదర్శనం, ఒక ఆదర్శం మనందరికీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు మాటలకు వస్తున్నాను. మొదటి మాట ఏం మాట చెప్పాను చెప్పండి, విగ్రహారధికురాలు ఆత్మీయురాలు అయిపోయింది. ఒక లోకస్తురాలు ఎక్కడో నాటబడిన ఈమె నరికివేయబడి ఈమె ఫలించెడు కొమ్మకి అంటు కట్టబడిన రెమ్మ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండో మాట రాసుకోండి. రెండో మాట ఆదరించే ఆశేనతు. ఈ ఆశేనతు యోసేపుని ఏం చేసిందంటే ఆదరించిందంటండి. ఏం చేసిందంట? ఆదరించింది. ఎవరు ఆదరిస్తారు సహజంగా? అమ్మ మౌనిక, నీకు ఏదైనా బాగాలేదనుకో వెంటనే నీ దగ్గరికి వచ్చి నీకు పరిచయం చేసేది ఎవరు? అమ్మేనా? మీ నాన్నమ్మ వస్తుందా? దేవునికి స్తోత్రం. ఒకసారి చిన్న వయసులో ఇలా తిరగటం అంటే మంచి సరదా, తిరిగి 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 కాళ్ళు ఉనిగిపోయి జ్వరం వచ్చేసింది. రాత్రి పడుకునేసరికి కాళ్ళు ఉనిగిపోతూనే మనిషినంతా ఉనిగిపోతున్నా. అర్ధరాత్రి లేచి చూస్తే మా అమ్మ మా అమ్మమ్మ ఇద్దరు తలంపల ఇక్కడ కూర్చుని పైనుంచి కిందకి కొబ్బరిని రాసి ప్రార్థన చేస్తున్నారు. ఏసయ్యా ఏసయ్యా స్వస్థపరిచయ స్వస్థపరిచయ స్వస్థపరిచయ. నేను అనుకుపోతుంటే వీళ్ళకి నిద్ర లేదు, నాకు జ్వరంతో ఉంటే వీళ్ళకి. నేను ఎందుకు మాట చెప్పానంటే, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను వాణిని ఆదరించుదనని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు అంటే ఆదరించేటటువంటి పరిస్థితి ఎవరిదయ్యా అంటే తల్లిది. మెయిన్ పాత్ర ఎవరిదంటే తల్లిది. ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా భూ ప్రపంచం మీద ఆదరించే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే తల్లి. ఆ తల్లి వంటి ఆదరణ మరొక దగ్గర ఎవరి దగ్గర దొరకదండి. అలాంటి ఆదరణ భార్య ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం కలిగిందిగా. మాకు రిఫరెన్స్ కావాలంటారా? తిండి చదువుదాం. ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఓని యొక్క యాజకుడైన పొతీఫెర కుమార్తె ఆశేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ప్రారంభంలోనే చెప్పాను, పెళ్ళైన తర్వాత తన బాధ అంతా చెప్పుకునే ఉంటాడు భార్యగారు, తన దేవుని గురించిన ఉనికి కూడా తెలియజెప్పే ఉంటాడని చెప్పాను. ఇప్పుడేమన్నాడు తెలుసా? తన భార్యకి అక్కడ గొప్పతనం ఇవ్వలేదు కానీ దేవుణ్ణి గణపరిచాడు. కానీ ఆశనతో వెళ్ళకపోతే మనిషి పుట్టేవాడా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నరునికి సహకారిగా ఉండటానికి దేవుడు స్త్రీని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ ఆశనతో అతని జీవితంలో అడుగుపెట్టిన తర్వాత
అతన్ని ఆదరించింది. గమనించాలి, ఇప్పుడు అతనికి మనషే అని ఒక కుమారుడు పుట్టాడు, అతనికి మనషే అని పేరు పెట్టారు. చాలామంది పేర్లు పెట్టేటప్పుడు మా అమ్మ పేరు కలవాలి, మా నాన్న పేరు కలవాలి అని కోరుకుంటారు. తప్పేం లేదు, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది నక్షత్రాలు చూస్తారు, కొంతమంది జాతకాలు చూస్తారు, కొంతమంది రకరకాలుగా చూస్తారు. పెంటమ్మనో లేకపోతే ఇంకో పేరునో ఇంకో పేరు రకరకాల పేర్లు పెడతారు. అమ్మా నేను అంటాను, మీ పిల్లల్ని పేరెట్టి పిలిచే ప్రతిసారి ఎవరు గుర్తు రావాలో తెలుసా? దేవుడు గుర్తు రావాలి. ఇప్పుడు ఆ యోసేపు తన కుమారుని మనషే మనషే అని పిలుస్తున్నప్పుడల్లా, నా దేవుడే నా సమస్త బాధను మరిచిపోయేలా చేశాడు, నా దేవుడే నా సమస్త బాధను మరిచిపోయేలా. తండ్రి బయట ఎన్నో పనులు చేసుకుని చితికిపోయి వస్తాడు, ఇంటికి రా వచ్చిన వెంటనే ఆ చంటి బిడ్డని చేతిలోకి తీసుకోగానే ఆ చంటి బిడ్డ పలకరింపు, ఆ చంటి బిడ్డ ఆ నవ్వు, ఆ చంటి బిడ్డను చూడంగానే ఈ తండ్రి పడిన ప్రయాస భారం అంతా ఏమైపోద్ది? ఆ చంటి బిడ్డ చిరునవ్వులో తన బాధంతా తన కష్టమంతా మర్చిపోతాడు తండ్రి. ఇక్కడ యోసేపు మనషేను చూస్తున్నప్పుడు నాకెంత సంతోషం ఇచ్చాడు, ఈ చంటి బిడ్డను చూస్తుంటే నాకెంత సంతోషం కలుగుతుంది, నా అన్నల దగ్గర నేను ఎంతో బాధపడ్డాను, నా తండ్రి నుంచి నేను ఎంతో బాధపడ్డాను, నా తల్లిని లేకపోతే నా తండ్రి ఇంటికి నేను ఇంత దూరం అయిపోయాను, ఇలా కొట్టివేయబడ్డాను, అమ్మివేయబడ్డాను, నా బాధంతా ఇప్పుడు మర్చిపోయేలా చేశాడు నా కొడుకు, నా భార్య, నా దేవుడు అని తన దేవుణ్ణి తన కుటుంబాన్ని గణపరుస్తున్నాడండి యోసేపు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును కాక. పెళ్ళైన తర్వాత, పిల్లోడు పుట్టిన తర్వాత భార్య భర్తలు గొడవలు అవుతాయి. ఎందుకు గొడవలు అవుతాయి తెలుసా? మా నాన్న పేరు ఎడతానంటే మా నాన్న పేరు ఎడతాను, మా నాన్న పేరు ఎడతానంటే మా నాన్న పేరు ఎడతాను, భార్య భర్తలకి గొడవలు అవుతాయి. అవునా కాదా? వీళ్ళిద్దరికి ఏమైనా గొడవలు అయినాయా? ఇక్కడ యోసేపు పేరు పెట్టాడు, ఆశానేత పేరు పెట్టిందా? యోసేపే పేరు పెట్టాడు. జాతకాలు చూడాల, నక్షత్రాలు చూడాల, దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను చూసినప్పుడల్లా నా దేవుడు జ్ఞాపకం రావాలని దేవుడిని జ్ఞాపకం చేసి పేరు పెట్టాడు అక్కడ యోసేపు. నా బిడ్డలకి సంకీర్తన సంగీతాన్ని ఏ నక్షత్రం చూడాలి, ఏ జాతకం చూడాలా, స్తోత్ర వీళ్ళు ఈ చిన్నపిల్లేమో సంగీతం చేయాలి, ఈ పెద్ద పిల్లేమో పాటలు పాడాలి, ఇదే నా తలంపు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. సంగీత సంకీర్తన దేవుని మహిమపరిచేటటువంటి పేర్లు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. సరే ఇప్పుడు నేను ఆదరించే అనే మాట కూడా చెప్తున్నా. పెళ్లి చేసుకున్నాడండి, భార్య ఇంట్లో అడుగుపెట్టిందండి, భార్యను బట్టి ఆదరణ ఎలా దక్కిద్దండి అంటే, నేను ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. ఆదికాండము యోసేపు ఇస్సాకు దగ్గర చూడండి, రిఫరెన్స్ రాయలేదు. ఇస్సాకుకి వివాహం అయినప్పుడు అది ఆదికాండం 24:67 తీశారందరూ కూడా, నేను చదువుతున్నాను వినండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. ఎవరిని తీసుకుని పోయాడు చెప్పండి? ఒకళ్ళే చెప్తున్నారంటే, మీరందరూ చెప్పండి అమ్మా, రెబ్కానే కదా. ఎలియాజర్ సిద్ధపరిచి తీసుకొచ్చింది ఎవరినే? రెబ్కాని. తాను ఎదుర్కోగాని రెబ్కాని చేయి పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు? తల్లి గుడారంలోనికి తీసుకెళ్ళాడు, తన గుడారంలోనికి తీసుకునిలేదు. అంటే తన భార్యకి ఎవరి ప్రాముఖ్యతనిచ్చాడు? తన తల్లిని ఎంతైతే ప్రేమించాడో అంతగా తన భార్యని ప్రేమించాడు, తన తల్లి గుడారంలోనికి తీసుకుని వెళ్ళాడు. అర్థమవుతుందండి? అది తర్వాత మాట చదువుతున్నాను చూడండి. ఆమెను తీసుకుని పోయాను, అట్లు అతడు రెబ్కాను ప్రగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించాను. అప్పుడు ఎప్పుడు? ఇస్సాకేమో ప్రేమించాడు, రెబ్కాయేమో ఆదరించింది. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందేను. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు భార్య రెబ్కా తన తల్లిని మర్చిపోయేలా చేసిందంటే, తన తల్లి మీద ఉన్న బాధను మర్చిపోయేలా చేసింది. తల్లిని మర్చిపోయేలా చేయటం వేరు, తల్లి మీద ఉన్న బాధను మర్చిపోయేలా చేయటం వేరు. ఎప్పుడైతే ఈ రెబ్కా వెళ్ళిందో, తల్లిలాగానే ప్రేమిస్తుంది, తల్లిలాగానే మాట్లాడుతుంది, తల్లిగానే చూస్తుంది, అన్ని విషయములలో తల్లి 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 యొక్క గుడారంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ భార్య తల్లి ప్రేమను చూపిస్తుంది, ఆ ప్రేమకు ముగ్ధుడైపోయాడు, ఆ ప్రేమకు పరవశించిపోయాడు, ఆ ప్రేమలో తల్లి యొక్క దుఃఖ నివారణ పొందాడు. ఇక తల్లి గురించి దుఃఖపడడం అనే సిచ్యువేషన్ లేకుండా పోయింది. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అన్యులైనా కావచ్చు, దేవుని ఎరుగిన వారైనా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓ భార్య నువ్వు నీ భర్తను ఎలా చూడాలంటే తల్లిలా చూడాలి, తల్లిలా ప్రేమించాలి. తల్లి ఆదరించినట్లుగా నీ భర్తను ఆదరించాలి. ఎంతమంది ఉన్నారండి ఈ రోజున తల్లిలా ఆదరించే భార్యలు? ఈ రోజున ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కడు వచ్చి అంటాడు, ఏమండి పెళ్లి చేసుకున్న తర్వాత నా ప్రశాంతత అంతా పోయిందండి. కారణం, కొంచెం పెళ్లి సమయంలో కొంతమంది సేవకులు కొన్ని కామెడీస్ చేస్తూ ఉంటారు, కామెడీస్ చేస్తూ ఉంటారు. ఆ కామెడీలో కామెడీ ఏంటంటే,
పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకుని గుర్రం ఎందుకు ఎక్కిస్తారో తెలుసా? అదే ఆఖరి అవకాశం, వీలుంటే గుర్రం ఎక్కి పారిపోతాడని పెళ్లి చేసుకోకుండా. ఇలాంటి కామెడీలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఒక ఆయన అన్నాడు, ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఆదాము ఎప్పుడు, అవ్వమ్మ ఉంది కదండి, అవ్వమ్మ ఆదాము నుంచి ఎప్పుడు తీయబడింది చెప్పండి. కరెక్ట్ పాయింట్ రావాలి నాకు. అది కాడ నిద్రలో ఉన్నప్పుడు పక్కడ ముఖం తీశాడు కదా. ఒక ఆయన అన్నాడు, అబ్రహాముకి అదే ఆఖరి ప్రశాంతకరమైన నిద్ర, సారీ ఆదాముకి, ఆదాముకి ఇక అదే ప్రశాంతకరమైన నిద్ర. ఎప్పుడైతే ఈ మా తల్లి వచ్చిందో ఆదాముకి ఏం పోయిందంట? కాదు కాదు, అది వ్యంగ్యంగా వేలాకులంగా చెప్పే మాటలే, కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాక్యంలో ఉన్న సత్యం తెలుసా? భార్య భర్తకి ప్రశాంతతను ఇవ్వాలి, భార్య జగడగొండిగా ఉండకూడదు. అందుకనే 1000 మందిని చేసుకున్న వ్యక్తి అన్నాడు, జగడగొండితో పెద్ద ఇంట ఉండి కాపురం చేయటం కంటే మిద్దె మీద ఒక మూల ఉంటం మేలు అన్నాడు. ఏసు రక్తం 1000 మందిలో ఒక్క స్త్రీ కూడా కనబడలేదంట, ఒక్క స్త్రీ కూడా కనబడలేదంట గుణవతి. ఏసు రక్తమే చే, అర్థమవుతుందా? సరే, ఇప్పుడు 41వ అధ్యాయము 50వ వచనం నేను చదివినిపించాను. అతనికి మనిషి అయిన కుమారుడు పుట్టాడు, ఆ మనిషి కుమారుడు క్షమించాలి, ఒక బిడ్డ పుట్టాడు, మగబిడ్డ. ఆ మగబిడ్డకి ఏం పేరు పెట్టాడంటే మనషే అని పేరు పెట్టాడు. అంటే మనషే అనే మాటకి పుట్టినట్లు ఒక మాట ఉంది చూడండి, అర్థం మారచుట. భర్త తన బాధని మరిచిపోయేలా చేసిందండి ఆసేనతో. ఇప్పుడున్న భార్యలు అలా కాదండి, మర్చిపోయినట్లు కూడా గుర్తు చేసి జ్ఞాపకం చేసి పుడుతూ ఉంటారు. ఏజు రక్తమయ్య జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏమనుందండి? అమ్మ అది ఎఫ్రాయిము పేరండి, అది కరెక్టేనా? అమ్మ అమ్మగారు ఎఫ్రాయిము పేరుకి అర్థం చూసి బలం ఇక్కడ ఏంటి వేరే ఉందని వేరే ఇంకో చెప్తున్నా అంటుంది. సరే అలా ప్రశ్న చూసి చెప్పడం మంచిదే, దేవుడు మిమ్మల్ని దీవించినగా. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, మనసు అంటే అర్థం ఏంటండి? మరచుట. ఇప్పుడు యోసేపు తన చిన్ననాటి నుంచి పడినటువంటి బాధనంతా కూడా తన భార్య ఏమయ్యేలా చేసింది, తన బాధనంతా మర్చిపోయేలా చేసింది. ఏ భర్తకి ఏదైనా బాధ ఉంటే భార్య మర్చిపోయేలా చేయాలి, కానీ ఆ బాధను రెట్టింపయ్యేలా చేయకూడదు. ఒక అన్యురాలను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజు. క్షమించాలి, ఇప్పుడు అన్యురాలు కాదు, యోసేపుని చేసుకున్నాక ఆమె అన్యురాలు కాదు. ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చింది, ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చింది. చాలామంది క్రైస్తవులు మనం పెళ్లి చేసుకుంటున్నాం, దేవుని మీద భయభక్తులు కలిగిన కుటుంబం, సేవకుల బిడ్డలో లేకపోతే దేవుని నమ్ముకున్న బిడ్డలో, బాప్తిస్మ తీసుకున్న బిడ్డలో అని పెళ్లి చేసుకుంటున్నారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత విశ్వాసులే కానీ పిశాచులుగా తయారవుతున్నారు కొంపల్లో. ఈ మాట అన్నది నన్ను క్షమించాలి, గృహాల్లో. ఓకేనా? ఇదేంటండి దేవుని, ఒక అమ్మాయి ఒక ఆత్మీయ తండ్రితో బాధపడిందంట, అయ్యా అన్ని దేవుని మీద భయభక్తులు కలిగిన కుటుంబమే అని ఓకే చేసుకున్నాం. తీరా గుమ్మంలోకి వెళ్ళేసరికి ఆ అత్తగారంట, ఆగండి ఉండండి ఉండండి అని చెప్పంట, పరిగెత్తుకుంటా వచ్చి ఉప్పు తెచ్చి ఇలా దిష్టి తీసి థూ 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 అని ఊసిందంట. వెంటనే ఫోన్ కాల్ చేసి పాస్టర్ గారితో, ఆత్మీయ తండ్రి గారితో, పాస్టర్ గారు ఇంత భయంకరమైన ఆచారాల కుటుంబంలో పడ్డాను ఏంటంటే పాస్టర్ గారు అని బాధపడుతుందంట. ఏసు రక్తం మీద వెళ్ళే మన క్రితం వరకు అబ్బే దేవుడే సర్వస్వం అండి, పూర్తిగా దేవునిలోనే ఉంటామండి, అన్ని దేవుని క్రమంలోనే చేస్తామండి అంటారు. పెళ్ళైన తర్వాత చూపిస్తారు అసలైన స్వరూపాలు. అర్థమవుతుందా? కొంతమంది మందిరాల్లోకి వచ్చి మందిరంలో విశ్వాసులుగా డ్రామా చేసి విశ్వాసులు పెళ్లిళ్ళు చేసుకుని తర్వాత ఆ విశ్వాసుల్ని విగ్రహారాధనలు బలవంతం చేసినటువంటి పురుషులు కూడా మహానుభావులు కూడా లేకపోలేదండి. ఉన్నాయి, అలాంటి చరిత్రలు కూడా ఉన్నాయి. సరే నేను 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఆదరించుట, ఆసీనతను బట్టి మనం చూసి నేర్చుకునేది ఏంటంటే, ఓ ప్రతి భార్య కూడా తన భర్తను ఆదరించేదిగా ఉండాలి. తన భర్త యొక్క బాధను మర్చిపోయేలా చేయాలి, కానీ భర్తను బాధ పెట్టే జగడగుండిలో ఉండకూడదండి. ఆసీనతు ఆదరించేదిగా మారింది, ఆసీనతు ఆదరించేదిగా కనబడుతూ ఉంది. మూడో మాట రాసుకోండి, అభివృద్ధికి తోడ్పడిన ఆసీనతు. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనాన్ని చదువుతారా? తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు, ఏ కలిగిన దేశమంది అండి? ఎక్కడైతే బాధ కలిగిందో అక్కడే దేవుడు నెమ్మదినిస్తాడు. రాసుకోండి మాట, ఎక్కడ పడ్డామో అక్కడ వెతకాలంటారు చూడండి పెద్దవాళ్ళు. ఎక్కడ పడ్డామో అక్కడ వెతుక్కోవాలి. బాధ పడ్డ చోటనే దేవుడు నెమ్మదినిచ్చాడు, తనను హెచ్చించాడు, అతను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అంటాడు కదా, తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాను. ఎఫ్రాయిము అనే మాటకు అర్థం ఏంటండి? అభివృద్ధి లేక ఫలము. అంటే యోసేపు యొక్క జీవితం అభివృద్ధి అయింది. మొన్న మంగళవారం ఉపవాస ప్రార్థనలో చెల్లెమ్మ బలి ప్రార్థన చేసింది, అయ్యా నేను ఇంట్లోకి రాకముందు
ఇద్దరే, ఇప్పుడు ముగ్గురిని చేసావు అయ్యా నీకు వందనాలు, ముగ్గురినా నలుగురిని చేసావు నీకు వందనాలు అంది. అప్పుడు నేను కూడా లక్కేసుకున్నా, నిజమే కదా, పెళ్ళి అవ్వకముందు మా అమ్మ నేను ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, మా ఆవిడ ఇద్దరు పిల్లలు, ఐదుగురు అయ్యాంగా, నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపు ఒంటరివాడు, యోసేపు జీవితంలోనికి ఆసనత అడుగుపెట్టింది. అడుగుపెట్టిన తర్వాత గర్భఫలం అనేది ఒక దీవెనకరమైనటువంటి విధానం అండి. చాలామందికి గర్భఫలం అనేది ఉండదు. చూసారా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మనం చూస్తాం, గర్భఫలం లేకపోవడం ఒక శాపం. గర్భాన్ని ఎవరు మోస్తారంటే దేవుడు మోస్తాడు, స్వయంగా బైబిల్లో మనం చూస్తున్నాం. గర్భం మూయబడింది అంటే అది శాపము, బైబిలే చెప్తుంది. అంటే ఇప్పుడు శాపకరమైన పరిస్థితులు వీళ్ళు లేరు. యాసనత కూడా జీవము కలిగిన దేవుని ప్రేమించింది, తన భర్తను ప్రేమించింది, తన భర్తతో అంటుకట్టబడింది, ఇప్పుడు ఫలించింది, తన బిడ్డలు కూడా ఒలివ మొక్కల వంటి వారుగా రావటం జరిగింది. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి అని అర్థం. యోసేపు భార్య ఆసనత్తు తన భర్త అభివృద్ధికి తోడ్పడింది. ఎక్కడ కూడా తన భర్తని వెనక్కి లాగేదిగా కనిపించట్లేదు. ఎప్పుడు భర్త అభివృద్ధి చెందుతాడు, ఎప్పుడు తన భర్త తను చేసేటటువంటి పనిలో రాణిస్తాడంటే ఇంటికి వచ్చినప్పుడు క్షేమం ఉండాలి, నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, ప్రశాంతత ఉండాలి. చేసి 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 ఇంటికి వస్తాడు, భర్త అలసిపోయి ఇంటికి వస్తాడు. మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇచ్చే దిక్కుండదు కొంతమంది గృహాల్లో. భర్త పొలానికి వెళ్ళి కష్టపడి కట్టెలు కట్టుకొని, కట్టెలు మోపు పొలల మోపు పెట్టుకుని, గడ్డి మోపు కోసుకుని ఇంటికి వస్తే తీరామ్మాయి మంచినీళ్ళు ఇవ్వమ్మాయి అంటే ఆ ముంచుకు దాగా అనే భార్యలు ఎంతమంది లేరు? ఇంకెలా ఉంటుంది ఆ భర్తకి? నేను ఎందుకోసం కష్టపడాలి, ఎవరికోసం కష్టపడాలి అనే చిరాకు వస్తుంది, జీవితం మీద ఎర్త పడుతుంది. భార్యని బిడ్డలు పట్టించుకోవాలనిపించదు. అప్పుడే భార్య దగ్గర ఆదరణ దొరకపోతే ఏదో గుడి పేరెట్టారండి, ఏదో గుడి తల్లంట, ఏదో అక్కడికి వెళ్తారు మనవాళ్ళు. భార్య దగ్గర ఆదరణ దొరికితే మందు బాటల దగ్గరికి వెళ్ళి ఆదరించబడేటటువంటి పరిస్థితి రాదుగా. దేవునికి స్తోత్రం. ఒకని అడిగాను నేను, ఎందుకు ఎంత పిచ్చ పిచ్చగా తాగేస్తాను అంటే నేను తాగుతా కారణం నా భార్య అంటున్నాడు. ఏమంటాం ఇంకా? ఏసు రక్తమే జయం. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా. ఇప్పుడు యోసే ఆసనత గురించిన కొన్ని విషయాలు నన్ను చెప్పనివ్వండి. సామెతల గ్రంథం 18:22 వచ్చిన ఏముంటుందంటే, భార్య దొరికిన వానికి ఏం దొరికినందే మేలేనా? ఒక ఆయన పొరపాటుగా చదివాడంట, భార్య దొరికిన వానికి తేలు దొరికిను అని రాసాడంట, అని చదివాడంట ఈ మాటను. ఇది ఒక అంత పర్లా. ఒక ఆమె అయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే మాటని ఏమని చదివింది తెలుసా? గర్భవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చదివింది. మరొకరు చదివాడంట, గుణవతి అయిన భార్య దొరుకుట అదురు అని చదివాడంట. అంటే భార్య అంటే వాళ్ళకి అదురులు బెదురులు అయిపోతున్నాయి, భార్య అంటే వాళ్ళకి తేలులు మేకులు గుర్తొస్తున్నాయి. అమ్మా, ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఆసీనతులు జ్ఞాపకం చేసుకోండి, ఆసీనతులు ఒక మాదిరిగా పెట్టుకోండి. ఆసీనతో ఆదరించే తల్లిగా మారిపోయింది, మేలుగా ఉంది, మేకులా లేదు, మేలులా ఉంది, తేలులా లేదు. తేలేం చేస్తుంది? కొడతానే ఉంటుంది, ఎప్పుడు చూసినా కొడతానే ఉంటుంది. లే తెల్లారింది, లే ఎలా సావు, బయటికి సావు. ఆడు ఏనాడు బయటికి చేస్తాడా, నువ్వు ఏనాడు టీవీ పెట్టుకుంటున్నావు, అదే కదా ఈ భర్త ఇంట్లో ఉండడానికి రిమోట్తో గొడవ. అది దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 19:14 రాసుకోండి, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. ఇప్పుడు చెప్పండి, దానంగా దేవుడు అనుగ్రహించాడండి. దేవుని కృపలేని ఆశనతో యోసేపు జీవితంలోకి వచ్చి ఉండదు అనుకుంటాను నేనైతే. సుబుద్ధి కలిగినది కాబట్టే అతని యొక్క జీవితానికి అభివృద్ధికి కారణమైంది. పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు, సక్సెస్ఫుల్ లైఫ్ సాధించిన వాళ్ళు కూడా ఈ మాట చెప్తారు. కొంతమంది విజయవంతమైన గర్వంతో ఈ మాట చెప్తారు, ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం నా భార్య ప్రోత్సాహం చేసింది, నా భార్య నాకు సపోర్ట్ ఇచ్చింది, ఈరోజు నేను ఈ విజయాన్ని సాధించానంటే నా భార్య కారణం అని చెప్పుకునే గొప్ప గొప్ప వాళ్ళు లేకపోలేదు. అహాబ్లంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమంటాడు తెలుసా? నేను పతనమైపోతా కారణం, నా ఇజ్రాయెల్ రాజ్యం పతనమైపోతా కారణం నా భార్య యెజెబెలే కారణం అంటాడు. అహబుకి గనక అవకాశం ఇస్తే ఒకసారి మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. భార్యలారా, మీరు ఆసీనతలా ఉన్నారా, యెజెబెల్లా ఉన్నారా? ప్రియులారా, దయచేసి గమనించండి, మీరు ఆసీనతలా ఉన్నారా, సొలొమోను భార్యలాగా తమ మీ భర్తల హృదయాలు ఇడిపడితే తిరిపేసేలాగా ఉన్నారా? ఆలోచించండి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భార్యలారా మీ భర్తలకు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని చెప్పాడు దేవుడు. భార్యకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఓ భార్య నువ్వు నీ భర్తకు లోబడు. మరి భర్తకేం చెప్పలేదా? భర్త కూడా చెప్పాడు, భర్త నీ భార్యని ప్రేమించు, నీ స్వశరీరాన్ని నువ్వు ఎలా పోషించుకుంటావో అలా నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా పెంచి పోషించి సంరక్షించుకుంటావో అలా నీ భార్యని ప్రేమించి అని చెప్పాడు. ఇస్సాకు ప్రేమించాడు, రిబ్కా ఆదరించింది. యోసేపు ప్రేమించాడు, ఆసీనతో ఆదరించింది. ఓ భర్త నువ్వు ప్రేమించు, నీ భార్య నిన్ను ఆదరించకపోతే అప్పుడు అడుగు. నేను ప్రేమిస్తున్నానండి, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ప్రతిదాన్ని బోతాతలు పెట్టి చూడటమా, చిటికి మటికి అలగటమా, చిటికి మటికి కొట్లాడుకోవటమా? ప్రేమ తప్పిదమ్ములు దాచిపెడుతుంది, ప్రేమ అమర్యాదగా నడవదు,
ప్రేమ అన్నింటినీ తాలుకుంటుంది. భార్య భర్తల మధ్యలో ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది. వీళ్ళిద్దరికీ ఓర్పు ఉంది కాబట్టి అభివృద్ధిని చూస్తారు వీళ్ళు. చాలామంది కుటుంబాలు అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటంటే ఓర్పు లేదు. ఓర్పు అంటే దాని అర్థం ముందుకి వెళ్తే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఓర్చుకుంటారు. వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారంటే ప్రేమ తక్కువైపోయింది. కాబట్టి ఓ భార్యలారా, ఈరోజు ఆశీనతని మీరు జ్ఞాపకం చేసుకోండి. సామెతల గ్రంథం 19:11 వచ్చిన చూడండి ఒకసారి. సామెతల గ్రంథం, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సుబుద్ధి గల భార్య యెహో యొక్క దానం. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడ తప్పులు ఒకరి మీద ఒకరు తప్పులు మోపుకునే వాళ్ళుగా లేరండి వీళ్ళు. ఓ భార్య భర్తలారా, మీకు గనక అవకాశం ఇస్తే నీ భర్త మీద 1000 నెపాలు చెప్తో, నీ భార్య మీద 1000 నెపాలు చెప్తో. అతని వల్ల నేను ఎట్ట తయారా, నేను ఏమా ఆయన వల్ల నేను ఎట్ట తయారా, నేను ఇతను ఇద్దరికిద్దరు దొందు ఇద్దరిద్దరు కొట్టుకోవటం తిట్టుకోవటం కొండలు ఇసురుకోవటం బట్టలు ఇసురుకోవటం ఇంట్లో సామాన్ పాల్గొట్టేయటం వీధులెక్కేయటం భార్య భర్తలకి తగునా? సుబుద్ధి కలిగినటువంటి భార్యకి దీర్ఘశాంతం ఉంటుందంట. ఎక్కడుంది ఈ రోజున భార్యలకి దీర్ఘశాంతం? తన భర్త ఏదో ఒక మాట అన్నాడు కోపంలో, ఎండన పడి వచ్చాడు, ఏదో కోపంతో ఒక మాట అన్నాడు, ఇక ఊరుకుంటుందా మా తల్లి, ఫోన్ చేసేది, అమ్మా ఇంత కట్ నుంచి చేసావు కదా నన్ను ఈ మాట అన్నాడు, ఏం చేయమంటావు, పెట్టి పెడ పెట్టి సర్దుకుని వచ్చాయి. అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలిగా, పెట్టి పెడ సర్దుకుని వచ్చేస్తాక పెళ్లి చేసింది. నేను చూశాను ఓ తల్లి అంది పెట్టి సర్దుకుని పుట్టింటికి వెళితే మీ ఆనేడే రాలా, నువ్వెందుకు వచ్చావు, గొడవడ వచ్చా, అయితే అవతల బో అని ముఖం మీద తలుపులు వేసింది. ఏముంది తెలుసా, వస్తే ఇద్దరు రండి ఇద్దరు వెళ్ళండి, ఒక్కరికి రావడానికి ఇక్కడ అవకాశం లేదని తలుపులు వేసింది. అలా ఎంతమంది తల్లిదండ్రులు భర్త లేకుండా భార్య వస్తే అలాంటి సమాధానం చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నారు, ఆలోచించండి. కాబట్టి గమనించాలి, సుబుద్ధి ఏం చేస్తుందంటే దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. సుబుద్ధి ఏం చేస్తుందంటే తప్పులను క్షమించేలా చేస్తుంది. ఇక్కడ ఆశనతో సుబుద్ధి కలిగిందని చెప్పడానికి ఎంతమాత్రం సందేహం లేదు. మొదటి సమయంలో గ్రంథం 25:3 ఓ సుబుద్ధి కలిగిన స్త్రీ కనబడుతుంది, ఆమె పేరు చెప్పగలరా? నాబాలు భార్య అబిగయలో. అబిగయలో నాబాల్ అంటే అర్థం ఏంటి? మోటువాడు దుర్మార్గుడు. ఎంత మోటువాడు అండి, ఎంత దుర్మార్గుడు అండి, అంత మోటువాడితో కాపురం చేసిందండి సుబుద్ధి కలిగిన అబిగయల్. ఎక్కడ ఇంత ఇంత పరిస్థితి బయట గుట్టు, ఇల్లు గుట్టు, ఇల్లిరుకు ఇల్లాలు గుట్టు అన్నారు, ఇల్లిరుకు ఇల్లాలు గుట్టు అన్నారు. ఎంత గుట్టుగా బతికిందో కదా అబిగయలో. తన భర్త ఎంత దుర్మార్గుడైనా తనతో కాపురం చేసింది కదండి. చిచ్చి ఇలాంటి వాడితోనే కాపురం చేయను అందా? ఈరోజున ఎంతమంది అండి, నా భర్త తాగుబోతాడండి, నా భర్త తిరుగుబోతాడండి, నా భర్త పేకట్టుడండి, అలాంటి వ్యసనాలు చూడండి, ఇలాంటి వాడండి, అలాంటి వాడండి, నేను కాపురం చేయనండి, అందుకని ఎడాకలు ఇచ్చేస్తానని అంటున్నారు. కానీ అలాంటి స్థితిలో ఉన్న వారిని ఓర్చుకుని తన భర్త తప్పులను క్షమించి ఇదిగో ఓర్పుతో ఎదురు చూసి ఓర్పుతో ప్రార్థన చేసి కాపాడుకుని రక్షించుకుని మంచిగా తిప్పుకునేటటువంటి భార్యలు తక్కువ మంది. తమ జీవితాలను స్పాయిల్ చేసుకునే వాళ్ళు కోకొలలో. ఇక్కడ సుబుద్ధి కలిగిన అబిగయీలు తన భర్తను ఓర్చుకుంది, భరించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే మంచిది. సామెతల గ్రంథం 12:4 ఒక మాట చూడండి, యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటం. ఇప్పుడు చెప్పండి, ఆసెనత్తు తన తన భర్తకి ఎలా ఉంది చెప్పండి? కిరీటంగా ఉంది. ప్రతి భార్య ప్రతి భర్తకి కిరీటంగా ఉండాలి. పలానా భార్యను చూస్తే ఆ భర్తకి గొప్ప రావాలి, ఆ భర్తకి మంచి పేరు రావాలి. భార్యను చూసి చిచి ఇలాంటి భార్య ఇలాంటి వాడు అని వ్యక్తిగత నేను మాట్లాడకూడదు, వేరే లోక విషయాలు మాట్లాడకూడదు, అలాంటి అసహ్యంగా ఉండకూడదు. చూడండి, యోసేపు యొక్క భార్య ఆశనత్తు తన భర్తకి కిరీటంగా ఉంది. తర్వాత 31:10 గుణవత్తైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముచ్చుమ్ములు కంటే అమూల్యమైనదంటండి. యోసేపు భార్య గుణవతిగా కనిపిస్తుంది, యోసేపు భార్య సుబుద్ధి కలిగినదిగా కనిపిస్తుంది, యోసేపు భార్య ఒక కిరీటంగా కనిపిస్తుంది, యోసేపు భార్య ఒక మేలుగా కనిపిస్తుంది. నేను అడుగుతున్న ప్రశ్న, మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి, ఓ భార్య వంటి స్థితిలో ఉన్న ఓ భర్తకు భార్యగా ఉంటున్నటువంటి ఓ స్త్రీ, ఓ భార్య, నిన్ను దేవుడు అడుగుతున్న ప్రశ్న, మరి నీ భర్తకు నువ్వు మేలులా ఉన్నావా? నీ భర్తకు నీవు కిరీటంగా ఉన్నావా? అమూల్యమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకుందాం. ఆఖరి మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, 4 మాట రాసుకోండి, 5 నిమిషాలు ముగిస్తాను. జగడ గుండిగా లేని ఆశేనతు రాసుకోండి. టైం 9 అయిందా? ఓకే, 9:00. ప్రతి శనివారం 9 గంటలకే ముగిస్తాను. కొంతమంది అంటున్నారు 10:30 11 వరకు జరిగిస్తామని చెప్తున్నారు.
వాళ్ళకి దేవుడు తోడే ఉండును గాక. మనం ముగించే కూడా వాళ్ళు ఇంకా మన కోసం ప్రార్థన చేస్తున్నారేమో, దేవుడు వారిని దీవించును గాక. 9 గంటలకి ముగిస్తాను చూడండి. జగడగుండిగా లేని ఆసేనతు, ఆది కాండము 45వ అధ్యాయము చదువుతాను చూడండి. 9 నుంచి కొన్ని విషయాలు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. తన సహోదరులతో చెప్తున్న మాట, యోసేపు ప్రైమ్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత తన అన్నలతో చెప్తున్నటువంటి మాట, దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను, తన ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించాను. మీరు త్వరగా రండి. ఇక్కడ ఎవరెవరిని పిలుస్తున్నారు చెప్పండి అమ్మా. మీరు త్వరగా రండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? యోసేపు తన కుటుంబం వారితో, తన అన్నలతో, తన తండ్రితో చెప్తున్న మాట, మీరు త్వరగా నా తండ్రి, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడు యోసేపు, దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశం ముందు నివసించదవు, అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును, 5 కరువు సంవత్సరములు వచ్చును, కనుక నీకును, నీ ఇంటి వారికి, నీకు కలిగినది అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇప్పుడు నా వైపు చూడండి. పెళ్ళయిందండి, భార్య భర్తలు ఒక ఇంట్లో ఉన్నారు, అత్తమామలు ఎవడో దూరంగా ఉన్నారు. ఇప్పుడు మే నెల వచ్చింది, యాసవకాలం, అందరికి జాగ్రత్త గమనించారు. కొడుకు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు, అమ్మా నానా మీ ఇద్దరు బట్టలు చదువుకొచ్చేయండి, యాసకాలం కదా, మా దగ్గర ఉంటారు కొన్ని రోజులు, మా దగ్గరికి వచ్చేయండి అని అన్నాడు అనుకోండి. పక్కనున్న భార్య గుణవతి కాదనుకోండి, గయ్యాలనుకోండి, రాశి రంపాల శెట్టి తీసుకోనుకోండి, ఇలా మాట్లాడుతున్న టైంలో ఏం చేస్తుంటా చెప్పండి? రొసరొసలో మిలిటరీ సౌండ్లే వంటింట్లోకి వెళ్ళి టకటకటకటక పడిపోకపోయినా పడేయటం, గట్టిగట్టి శబ్దాలు, ఎందుకంట అంత ప్రేమ వచ్చేసింది అయ్యగారికి, ఇప్పుడు అవసరమా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఎలగబెట్టేది ఏంటంట, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడం అవసరమా, ఎవరిని పట్టుకుని? భర్త యొక్క తల్లిదండ్రుల్ని, అత్తమామలను పట్టుకుని. ఆలోచించండి మాట, భార్య ఇంటి తల్లిదండ్రులు వచ్చారనుకోండి, అంటే ఈ స్త్రీ యొక్క తల్లిదండ్రులు వచ్చారనుకోండి, ఏమండి అమ్మ నాన్న వచ్చారండి, లేకండి మటన్ తీసుకురండి, చికెన్ తీసుకురండి, పీతలు తీసుకురండి, చేపలు తీసుకురండి. అంటే నీ తల్లిదండ్రులు వస్తేనేమో చికెన్లు మటన్లు పీతలు చేపలా, మరి మీ ఆయనగారి తల్లిదండ్రులు వస్తే రోటి కారం, చింతపండు పచ్చడా, పప్పుచారా. ఇక్కడ యోసేపు ఒక మంచి స్థితిలో ఉన్నాడండి. తన తండ్రి, తన ఇంటి వారు అందరూ బతుకున్నారని తెలిసింది. ఇప్పుడు పరిచయం అయింది, నానా అక్కడ ఉండొద్దు, నానా అన్నయ్యలో అక్కడ ఉండొద్దు, అన్నయ్యలో మీరు నన్ను కష్టపెట్టారు అనుకున్నారా? మీరు అలా అనుకోవద్దు, దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు మన అందరిని బతికించడానికే, మేలును దేవుడు మేలు చేయడానికే నన్ను ఇక్కడ పంపించాడు. కానీ మీరు బాధపడకండి అన్నయ్యలో, మీరు వెళ్ళి తండ్రిని ఎంటబెట్టుకుని వచ్చేయండి, 5 కరువు సంవత్సరాలు రాబోతున్నాయి, మిమ్మల్ని నేను పోషిస్తాను అంటే ఇంట్లో ఉన్న భార్య అంటే బావగారుల్ని, మరుదుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే ఏమంట చెప్పండి? ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వెంటనే యోసేపు గారు కష్టసుఖం అన్నీ చెప్పుకున్నాడు, మా అన్నయ్యలు నన్ను తోసేశారు, నన్ను అమ్మేశారు, నన్ను గుంట పెట్టేశారు, అంట చేశారు. ఇప్పుడు యోసేపు భార్య ఏమనాలి? నీకైనా బుద్ధి ఉందా, నీకైనా జ్ఞానం ఉందా, నీకైనా సిగ్గుందా? ఈ మాట నేను అర్థం క్షమించాలి. నిన్ను గుంట్లో తోసేసినప్పుడు, నిన్ను అమ్మేసినప్పుడు, నేను అలా చేసినప్పుడు, నేను ఇలా చేసినప్పుడు, నేను విమర్శించినప్పుడు, నేను హేళన, ఇవన్నీ మాటలు తీసుకొచ్చిందా? అసలు ఆమె ఎక్కడుందో ఎక్కడ లేదో కూడా తెలియట్లేదండి. ఆమె పేరు తప్ప ఆమె క్రియలో అంత గొప్పవి అనుకుంటాను నేను. ఆమె పేరు 3 సార్లు రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఫైనల్ మాటలు మీకు అర్థమైద్ది, తర్వాత అర్థమైద్ది, అప్పుడు చెప్తాను నేను, అప్పుడు అర్థమైద్ది నేను చెప్తున్న విషయాలను వాస్తవాన్ని, అప్పుడు మీరు ధృవీకరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునిగా. నేను అంటాను, జగడగుండిగా లేని ఆసేనతు తన తండ్రి ఇంటి వారిని పిలిచినప్పుడు వెంటనే సమ్మతించింది. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరినీ పోషించాడు యోసేపు. ఒక గోషెన్ అనే ప్రాంతంలో పెట్టి వారందరినీ కూడా సంరక్షించి పోషించాడు కరువు సంవత్సరాల్లో దేవునికి మహాకృపను బట్టి. ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా, యాకోబు దగ్గర యోసేపు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఏమండి? 17 సంవత్సరాలు. యాకోబు యోసేపు దగ్గరకు వచ్చాడు కదా, యోసేపు దగ్గర జీవించిన కాలం ఎంతో తెలుసా? 17 సంవత్సరాలు. కుమారుడు తండ్రి దగ్గర ఉన్న 17 సంవత్సరాలు, తండ్రి 17 సంవత్సరాలు దగ్గర పెట్టుకుని తన రుణం తీర్చుకున్నాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుని మనం మహిమపరుద్దాం. అది ఇక్కడ మనం గమనించాల్సింది. ఇక్కడ భార్య అడ్డుపడలా, ఏమ్మా నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో, మరి అత్తగాణ్ణి కన్న తల్లిదండ్రులు అంత కాదా?
నీ తల్లిదండ్రులు ప్రేమించినట్టే నీ అత్తమామలు కూడా నీ అమ్మానాన్నలు ప్రేమిస్తే ఇలాంటి గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఇలాంటి ఏరుబట్లు ఎందుకు వస్తాయి చెప్పండి? ఏరుకాపురాలు ఎందుకు ఉంటాయి చెప్పండి? సారు పెట్టేవాళ్ళు మాకు ఒక ప్లేట్లోనే పెడతారు, ఎందుకంటే మా ఇల్లు ఒకటే, రెండు ఇళ్ళు అవ్వాలా పెట్టినా మేము వద్దా అంటాం. దేవుని స్తోత్రం కలిగిన ఇంకా అతి ప్రేమతో పెడితే తీసుకుంటాం. అది నేను అంటున్న మాట. మాది ఉమ్మడి కుటుంబమేనండి, దేవుని యొక్క మహాకృపను బట్టి. ఇంకా వేరు కాల, వేరు కాము కూడా. వేరైతే సాగు తప్ప నేను నన్ను వేరు చేసేది. రూతు స్థానంలో ఉందండి మా ఆవిడ గారు, దేవునికి స్తోత్రం. నన్ను నా వదిలి అత్తదే కానీ అత్తగారిని వదలదు. ఎందుకు అనుకుంటాను నేను, అత్తగారి ఇంటి పేరు మీద ఉంది, అత్తగారి పేరు మీద ఉంది ఇల్లు అంత, ఇల్లు అంత ఆస్తి అంత. ఊరి నవ్వుతలకి అన్నారులేండి, దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా మా అమ్మ నా మీద కోపం వచ్చి ఇంట్లో చెప్పమంది అనుకో, మా ఆవిడ వెనకాల అత్త అనుకున్నారా, రారు వెళ్తే నువ్వు నేను రానంటే, ఎందుకంటే పెళ్లి చూపులో పెట్టు అన్న మాట పట్టేసుకుంది గట్టిగా. ఏసు రక్తం విజయం. ఇప్పుడు ఆఖరి మాట, నాలుగు మాటలు అయిపోయినాయి, ఐదు మాట కూడా రాసుకోండి. తన పిల్లలను గోత్రకర్తలుగా పెంచింది, తన పిల్లలను గోత్రకర్తలుగా పెంచింది. ఎలా ఎవరు ఎలా పెంచుతుంది ఇప్పుడు? దేవుని ఆస్థలో పెట్టి, దేవుని సన్నిధిలో పెట్టి, దేవుని ఎందు భయభక్తులతో పెంచుతుందండి. అలాగే ఆశీనత కూడా తన తండ్రి ఇంటి ఆచారాల చొప్పున, ఒకవేళ రెండోసారి ఎఫ్రాయిం అనే పేరు పెట్టినప్పుడు ఆశీనత గయ్యాలది అయితే, ఆశీనత యేసు దగ్గరకు వచ్చి ఏమన్నా తెలుసా, మొదటి పేరు పెడితే నీ దేవుడి పేరు పెట్టుకున్నావు, రెండో పేరైనా నా దేవుడి పేరు పెట్టుకోవాలి, నా పేరులోనే ఆశీనత, నాతోనే దేవత పేరు ఉంది నా పేరులో, ఇప్పుడు ఆ దేవత పేరు నా బిడ్డ కట్టుకుంటా అనాలగా, అందా అనలా. అసలు ఆ బిడ్డలను చూడగానే యాకోబుకి ఎందుకు అనిపించుకుందో, ఈ బిడ్డలు నీ బిడ్డలు కాదు నా బిడ్డలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, అంత ప్రేమించిందండి. కోడళ్ళకి కామన్ సెన్స్ ఉంటే ఆస్తుల కోసం కొట్టుకోనక్కర్లా, ప్రేమగా పట్టుడు ముద్దెడితే చాలు, వాళ్ళే కరిగిపోయి తాళ చేతులు గుర్తిచ్చేస్తారు కోడల చేతికి. దేవునికి స్తోత్రం, అర్థమవుతుందా? ప్రేమించేలాగా ప్రేమించాలి అక్కడ. టైం ఉంది కాబట్టి ఒక జరిగిన సిచ్యువేషన్ చెప్తా. షాలిం రాజా గారు చెప్పినప్పుడు విన్నా ఈ సందర్భం. ఒక ఇంట్లో ఒక భర్త, ఒక యవనస్తుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇక ఇంట్లో ఉన్న తల్లి మామూలుది కాదు, పెద్ద పెద్ద కట్నం వస్తుందని ఎదురు చూస్తుందామా. తీర చూస్తే పెళ్లి చేసుకొచ్చాడు, రూపాయి కట్నం రాదు ఇప్పుడు. తీర చూస్తే పేదండి పిల్ల, ఇష్టం లే, ఇక ఇష్టం ఉన్న లేకపోయినా ఆర్తిచ్చి లోపలికి పంప రానివ్వాలిగా. ఇక ఆర్తిచ్చింది లోపలికి వచ్చింది, ఈ కొడుకు బయటికి వెళ్ళినప్పుడల్లా రాసిన పని ఇట్టేస్తుంది, ఎలా వల్ల వేసుకున్నవి, అలా వల్ల వేసుకున్నవి, ఎలా చేసేవి, ఎలా చేసేవి, పెద్దింటి సంబంధాలన్నీ వచ్చినాయి, అవన్నీ కలదనుకుని నీ ముఖంలో ఏ ఉంది, నిన్ను చూసి ఎలా పడ్డాడే, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కట్టాలి వచ్చాయి కదే, ఎకరాలు ఎకరం ఉన్న వాళ్ళు వచ్చారు కదే, అన్ని కాలదనుకున్నాను కదా, నీ మోజులు ఎట్ట పడ్డాడే అని రాసి రంపాలు ఇట్టేస్తుంది. కొడుకింటికి వచ్చేసరికి అమ్మాయి కొడల పిల్ల అని చక్కగా పలకరుతుంది. ఇక ఈ రాశిరంపాలు పడలేక ఓసారి తెగించి తన మామ దగ్గరికి వెళ్ళిపోయింది. మూలికలు అమ్ముతూ ఉంటాడండి, అయ్యే అడవులు ఉంటాయి చూస్తారు మూలికలు, ఆ మూలికలు కొన్ అక్కడికి వెళ్ళిపోయి తన మేనమావ దగ్గరికి వెళ్ళిపోయి, మావయ్య 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 మావయ్య, నేను నా అత్తని పూరు నా అత్తపూరు పడలేకపోతున్నాను, ఏమైనా సరే మావయ్య చంపేయాలి అంటే, ఆ మావయ్య అంటాడు మేనమ చంపేద్దామా, అలాగే చంపేద్దాం అని వెంటనే అడగ్గని మందు తెచ్చి ఇచ్చేసాడు. ఇదిగో ఎవరికి డౌట్ రాకుండా ఉండాలంటే ఇది ఒకసారిగా చచ్చిపోయేది కాదు, ఇది క్రమక్రమంగా ఇక్కుద్ది. నువ్వేం చేయాలి తెలుసా, నీ ఇప్పుడు వరకు నీ అత్తతో ఒకవేళ కసుబుసులు ఆడుతున్నావు, మేము తిట్టుకుంటూ ఉన్నారు, మీకు నుంచి తిట్టమాక, ప్రేమించు, ఆమెకి ఇష్టమైన నిన్ను చేసి పెట్టు, ఆమె కాళ్ళు నొక్కు, ఇవన్నీ చెయ్యి అని చెప్పాడంట మేనమావ. సరే సత్య చచ్చింది, మూడు నెలలు ఒక నెల రోజులు చచ్చిపోద్ది అన్నాడు కదా మేనమావ అని చెప్పి ఆ మందు తెచ్చి కొద్ది కొద్దిగా కూరలు వేసి అత్తకి ఇష్టమైన కూరలన్నీ చేసి పెడుతుంది. చికెన్ కూర, నాటుకోడి, పీతలు, తోడకూర, ఇవన్నీ వండి పెట్టి అత్తగారు మీకు ఇష్టమైన కూర అని చేసి పెట్టాను అత్తగారు అని గోరుముద్దలు తినిపిస్తా మనసులో అనుకుంటుంది. సత్తవలే సావు, ఇంకేనాలే, నెల రోజులే కదా నువ్వు చచ్చేది, నాకు పేరు అడగడైపోతుంది కదే అని ప్రేమతో పెడుతుంటే ఆమె కళ్ళల్లో నుంచి బడబడబడబడబడ కళ్ళంటే నీళ్ళు గారిపోతున్నాయంట. అమ్మో నాయనో నా కోడలు ఎంత మంచిదో బాబోయ్. అంతకుముందేమో కోడల గురించి లేనిపోయిన మాటలు నలుగురికి చెప్పేది, లేనిపోయిన మాటలు నలుగురికి చెప్పేది, 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైపోయింది. ఇక ఉండకుండా ఏమలో కోపంతా పోయి ప్రేమ పుట్టుకొచ్చేసింది అత్తగారికి. ప్రేమ పుట్టుకొస్తే ఆ ఊర ఆ వీధంతా ఎవరో తేగలమ్మ వెళ్తే, మాయ్ ఇట్రా వెళ్ళి తేగలు తెచ్చుకెళ్ళే అంటుందంట. ఇక నుంచి ఏమో పెట్టడం మొదలెట్టింది, మాయ్ ఇట్రా దో బీరోతాళం ఉంచు, రేపు మాపు పోయేదాన్ని నాకు ఇందుకు
శుభ్రంగా చేయి, శుభ్రంగా జాగ్రత్త పెట్టు, ఇదిగో తేలం అని ఆ బీరు ఓపించే, ఆ బంగారం అంతా బయటపెట్టు, ఇది నీకే అని 7 వారాల నాగారు పరిచేసిందంట. పరిచేసేసరికి ఏమక్కలేదు, ఎక్కడ లేదు, అప్పుడు పుట్టుకొచ్చేసింది. అమ్మ నాయన నా అత్తగారు ఎంత మంచిదా బాబు, చచ్చిపోతగా 4 రోజులు 15 రోజులు అయిపోయింది, 15 రోజులు చచ్చిపోతగా ఎలా అయినా నా అత్తగారిని బతికించుకోవాలి బాబు, ఇలా పోతే బోల పోతే పంట. మళ్ళీ మీ అమ్మ దగ్గరికి పరిగెట్టిందంట, పరిగెట్టింది మాయా. ఇదిగో నువ్వు చెప్పినట్టే మా అత్తతో ప్రేమ కలిగినట్టు నటించాను, కానీ నిజంగా మా అత్త నన్ను ప్రేమిస్తుంది, మా అత్త చచ్చిపోకుండా ఇంకేదైనా ముందుంటే ఇవ్వు మావి అంటే, ఓ చెప్పచ్చమోహన్ దానా, నేను నీకు ఇచ్చింది విషం మందు కదే, మీ అత్తకి ఎలాగో కాళ్ళ నొప్పులు అన్నావు కదా, ఆ కాళ్ళ నొప్పులకు మందు ఇచ్చాను నేను, ఇప్పుడు నువ్వు చూపించిన ప్రేమకి ఆమెకు ఆరోగ్యం వచ్చింది, కాళ్ళ నొప్పులు పోయి, నువ్వు ప్రేమ నటించవు కానీ ఆమె నిజంగానే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటి పొజిషన్లో మీరు ఉన్నారేమో జాగ్రత్త కలిగి ఆలోచించండి, ప్రేమను నటించింది కానీ ప్రేమను పొందుకుంది అక్కడ. అందుకనే వాక్యం చెప్తుంది, నువ్వు ఏది విత్తుతావో, కోపాన్ని విత్తితే కోపానికి వస్తావు, ద్వేషాన్ని విత్తితే ద్వేషానికి వస్తావు, ఏమో ప్రేమను విత్తింది ప్రేమను కోసుకుంది. నేను అంటాను మాంగారంటే భయభక్తులతో పెంచిందేమో అనుకుంటాను నేను. కొంతమంది కోడళ్ళు అత్తగారు మాంగారు ఇంటికి వస్తే అరే లోపలికి వెళ్ళిపోండి ముసలోళ్ళు తగలడ్డారు, ఒక ప్రేమగా నానమ్మ తాతయ్య అని కూడా పిలిచేటటువంటి విధానం ఉండదు. ఒకసారి ఇక్కడ ఉంది నా పెద్ద కుమార్తె అడగండి, ఏమే ఉంది నిలబెట్టి అడిగేశా, ఏమేంట నీకు పని మనిషా, నానమ్మ అంతే, వేరే మాట్లాడడానికి వీల్లేదో. మన జపపుతాలకు ఎలా తెలుస్తుంది, నేర్పించాలి, నానమ్మని ప్రేమించాలి, తాతయ్యని ప్రేమించాలి, వాళ్ళని ప్రేమతో పిలవాలి. నేను అనుకుంటాను యాకోబు దగ్గరికి పిల్లలు అయిపోయి ఆ అమ్మ నేర్పించిన సంస్కారం, చాలామంది ఈ రోజున చదువు నేర్పిస్తున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, సంస్కారం లేదు. నేను అంటాను ఆశనత్తు తన పిల్లలకి సంస్కారంతో పెంచింది. అందుకని యాకోబు తన పిల్లల్ని చూసేసరికి యోసేపుని పక్కకట్టేసి తన బిడ్డల్ని, ఇదిగో ఈ బిడ్డలు నా బిడ్డలు అని అన్నాడు. చెప్పమంటారా, యోసేపు యాకోబు యొక్క 12 గోత్రాల్లో ఈ యోసేపు పిల్లలు అర్ధగోత్రపు వారిగా చేర్చబడ్డారు. కారణం ఏంటో తెలుసా, యోసేపు భార్య ఆశనత్తు అలా పెంచింది తన పిల్లల్ని. ఈరోజు నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు ఒకసారి ఆలోచించు. యజబెలు కుమార్తె అతల్యా ఎవరిని ఆచరించిందో తెలుసా, తన తల్లిని ఆచరించింది, తన తాత అంటే అమ్మమ్మ ఇంటి వారిని ఆచరించింది, ఆ సిదోనీల దేవతలను ఆరాధించి, లేకపోతే అలాంటి భయంకరమైన ప్రవర్తన కలిగి ఆచరించింది. అతల్య తన పిల్లవానికి ఆజ్యాకి దుర్మార్గత నేర్పించు వచ్చినాను అంది బైబిల్లో. అతల్య అనే ఆమె తన బిడ్డకి ఏం నేర్పింది, దుర్మార్గత నేర్పించింది. త్వరితముగా సకాలంలో చచ్చిపోయాడండి, చాలా త్వరగా చచ్చిపోయాడు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకమని కాలానికి ముందుగా నీవిలా, నీ పిల్లలకి దుర్మార్గత నేర్పుతున్నావా అతల్యలాగా, నీ పిల్లలకి సంస్కారం నేర్పుతున్నావా ఆశనతలాగా, ఒకసారి ఆలోచించు. 5 మాటలు చెప్పాను, టచ్ చేసి ముగిస్తాను. 1, మొట్టమొదటి మాట, విగ్రహారాధకురాలు ఆత్మీయురాలిగా మారిపోయింది. 2, ఆదరించే ఆశనత్తు తల్లి స్థానాన్ని భర్తీ చేసింది, తన భర్తని ఆదరించింది. 3 మాట, అభివృద్ధికి తోడ్పడిన ఆశనత్తు. ఓ భార్య పెళ్ళైన తర్వాత నీ భర్తతో ఇంకా నువ్వు కలిసి ఎక్కువగా ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, ఉపవాసం ఉండాలని, దేవుని సన్నిధికి నడిపించాలి, భక్తిని పెంచాలి, భక్తి అభివృద్ధి అవ్వాలి, భక్తిని బూడిదలో పోసిన పన్నీరులాగా చేయకూడదు. 4 జగడు గుండిగా లేని ఆశనత్తు తన బావగారుల్ని మరుదుల్ని ఏమన్నా అందరినీ ప్రేమించింది, మామగారిని ప్రేమించింది. తన భర్త పిలిస్తే ఆమె కూడా అన్ని వంటకాలు చేసి పెట్టింది అనుకుంటాను నేను. ఏమంటే వాళ్ళందరూ వచ్చి ఆ బల్ల చుట్టూ కూర్చున్నారంట, వరుస చొప్పున 12 వరుసగా కూర్చున్నారంట. నేను అనుకుంటాను ఒకవేళ ఆశనైతే చేసి పెట్టిందేమో అనుకుంటాను, దేవునికి స్తోత్రం కలుగునిగా. కాబట్టి గమనించాలి ఆఖరి మాట, 5 తన పిల్లలను గోత్రకర్తలుగా పెంచింది. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు రూతు కూడా కెమోషు, మోయబు దేవత కెమోషు, కెమోతు దేవతకి అక్షరాల ఈమె పూజారు. ఆశనేత అయితే పూజారు కూతురు, రూత్ అయితే అలా కాదు, స్వయంగా ఆమె పూజారు. ఏం చేసేదంటే పురోహితం ఏం చేసేదంటే ఆ ఊరిలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు పుట్టంగానే తీసుకొచ్చి ఈమె చేతిలో పెట్టేవారు. ఈమె చేతిలో ఉన్న ఆ చంటబిడ్డను తీసుకెళ్లి కెమోషు దేవతకి బలి ఇచ్చేది, అగ్నిగుండలో వేసేసారు. అది అలాంటి భయంకరమైనటువంటి పూజారి రుతు ఎప్పుడైతే నయోమి కుమారుని పెళ్లి చేసుకుందో, ఆ నయోమి కుమారుని యొక్క మెడలో ఉన్న 10 ఆజ్ఞలు చదివిందో, దేవుణ్ణి తెలుసుకుంది, విగ్రహారాధన విడిచిపెట్టింది, నరహత్యది అమ్మో పాపం చేయకూడదని దేవుణ్ణి సేవించింది. నయోమి అంటే ఆ మధురం అని అర్థం, నయోమిని వెంబడించుకుని చేసింది. రాహాబు ఒక వేశ్య, జీవమగలిగిన దేవుని గురించి వింది. రాహాబు ఒకప్పుడు అవిశ్వాసులతో ఉండేది కానీ ఇప్పుడు విశ్వాసుల గుంపులోకి చేర్చబడింది, అసలు క్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి,
ఆసనత కాదు, రూతే కాదు, మనం కూడా ఒకప్పుడు విగ్రహారాధికులమే, అవునంటారా కదంటారా? ఇప్పుడు మరి ప్రభులోకి వచ్చాం. ఆసనత యోసేపును పెళ్లి చేసుకుంది. గమనించండి, ఇక్కడ మనం వధువుతో సమానం. ఆసనతు ఇప్పుడు సంఘానికి సాదృశ్యం, యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. మనము ఆయనతో అంటుకట్టబడితేనే తప్ప ఆయనకు వేరుగా ఉండి మనమేమి చేయలేం. మీరు ఫలించాలంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందాలంటే ఆసనతో యోసేపుతో అంటుకట్టినట్లుగా ఓ సంఘమా, మీరు ఏసైతో అంటుకట్టిన ఎడల మీ కుటుంబాలు కూడా ఫలిస్తాయి, మీ ఆధ్యాత్మికమైన జీవితాలు కూడా అభివృద్ధి పొందుతాయి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఐదు ప్రాముఖ్యమైన విషయాలు ఆసనతను గురించి ఈరోజు మనం విన్నాం. ఈరోజున ఓ భార్య, మరి ఈమెను గురించిన విషయాలు నువ్వు వింటున్నావు కదా, మరి నీ పరిస్థితి ఎలా ఉంది? నీ భర్తను ఆదరిస్తున్నావా? నీ భర్తంటి తరపు వారిని ప్రేమిస్తున్నావా, గౌరవిస్తున్నావా, ఇంటికి ఆహ్వానిస్తున్నావా? ఆలోచించాలి. ఎన్నో విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడాడు. ఆసనతు మేలుగా ఉంది, మేకులా లేదు. ఆసనతు యెహోవాను గురించి దానం, సుబుద్ధి కలిగినదిగా ఉంది, బుద్ధిహీనురాలుగా లేదు, బుద్ధిహీనురాలుగా లేదు. ఆసనతు యోగ్యమైన కిరీటంగా ఉంది యోసేపుకి. అమ్మా, మరి నీ భర్తకి కిరీటంగా ఉంటున్నావా? ప్రతి విషయంలో నీ భర్తకు లోబడుతున్నావా? విధేత చూపిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. లేదు జగడగుండెగా ఉంటున్నావా? జగడగుండితో కాపురము చేయుట ముసురు దినమున కారు నీటితో సమానమంట. ముసురు దినమన, ముసురెట్టేత చూడండి, ఎడతెక్క వారం రోజులు పడతానే ఉంటుంది, నీరు పడతానే ఉంటుంది. సరే నీ ఎండ ఉండదు, బట్టలు వారు, భయంకరమైన పరిస్థితి. వాన వల్ల నడిచే రోడ్డు సరిగ్గా ఉండదు, భయంకరమైన పరిస్థితి. జగడగుండి దానితో కాపురం చేయుట అంత భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. ప్రార్థన, ప్రార్థన, 2 నిమిషాలు ప్రార్థన, ఒప్పుగోలు ప్రార్థన, చెప్పబడిన వాక్యాన్ని బట్టి అందరూ కూడా కలిసి 2 నిమిషాలు ప్రార్థన చేస్తారా? ముగింపులోనికి వచ్చామ్మా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరూ కూడా నిజమే, దేవుడు నాతో మాట్లాడారు ఈరోజు. నేను ఆసనతలాగా ఉండాలి, ఇంతవరకు నేను ఉండలేకపోయాను, ఇక్కడ నుంచి ఉంటాను ప్రభువా అని ఒప్పుకుని ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో అభివృద్ధి లేదా? నీ కుటుంబంలో నెమ్మది లేదా? కారణం ఏంటి తెలుసా? ఆసీనత వంటి జీవితం నీలో లేదేమో. ఏదో తన భర్త బాధ అంతా మర్చిపోయేలా చేసిందంట, తన భర్త అభివృద్ధి పొందడానికి గల కారకురాలైందంట. నిజమే, ప్రతి పురుషుని విజయం వెనకాల ఆడది ఉంటుంది అంటారు కదా, స్త్రీ ఉంటుంది అంటారు కదా, క్షమించాలి. అది ఏసేపు విజయం వెనకాల ఆసీనత ఉంది. అమ్మా, నీ భర్త విజయం వెనకాల నువ్వు ఉంటావా? ప్రార్థన, ప్రార్థన. ఆత్మీయంగా దీన్ని ఎలా పోల్చుకోవాలి తెలుసా? క్రీస్తు విజయోత్సవంతో వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొనే స్త్రీగా సంఘంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కన్నీరు విడిచి ప్రార్థన. అమ్మ, నీ ఎదుట దేవుని పాదాలు ఉన్నాయి, దేవుని సన్నిధి ఉంది నీ ఎదుట. నిజమేనయ్యా, నా భర్తను ఆదరించే స్థితిలో నేను లేకపోయినాయ్యా, నా భర్త అభివృద్ధికి నేను తోడ్పడలేకపోయాను ప్రభువా అని కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగి ఉంటానయ్యా, ఊరుపుచ్చుకుంటానయ్యా, ఇక్కడ నుంచి అయ్యా నా కుటుంబాన్ని అభివృద్ధి పరిచయ్యా. ఫలించడు కొమ్మగా, నా భర్త ఫలించడు కొమ్మ అయితే నేను అంటుకట్టబడే రెమ్మగా ఉంటానయ్యా. అందరం ప్రార్థన చేద్దాం. ఆసీనత మనకు మంచి పాఠాన్ని నేర్పించింది, ఆధ్యాత్మికమైన పాఠాన్ని. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అవునయ్యా, అవునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మీరు చేసే 5 నిమిషాల ప్రార్థన దేవుని సన్నిధికి ధూపంగా చేర్చబడుతుందమ్మా. పశ్చాత్తాపం, పశ్చాత్తాపం కలగాలి. నిజమే, నా భర్త ఎంతో కష్టపడుతున్నాడు,
తన కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను నేను, తనకి చేదుడు వాదుడుగా వేడినెలకి సాన్నిలు సాయం అన్నట్టుగా నేను సహకరించలేకపోయిన ఇప్పుడు వరకు నా భర్తకి ప్రార్థన అభర్థం చేసుకున్నాను అని ఎవరైనా ఒకవేళ మారు మనసు పొందితే దేవుడు నీ కృపణిస్తాడమ్మా. భర్తతో అంటుకట్టబడాలి, వేరుగా ఉండకూడదమ్మా. వేరుగా ఉంటే ఏం చేయలేం మనం. తన ఆలోచనతో నువ్వు అంటుకట్టాలి, తన తలంపులతో నువ్వు అంటుకట్టాలి, తన అడుగుజాడలో నువ్వు అడిగేయాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమందు నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు దర్శించారని నమ్ముతున్నాను. ఆశనత్తు మరి ఎలాంటి పట్టణం నుంచి వచ్చిందో, ఎలాంటి కుటుంబం నుంచి వచ్చిందో, మరి యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా జీవించిందో, ఆమెలున్న ప్రాముఖ్యతలు ఏంటో చక్కని విషయాలు మీరు తెలియజేశారు ప్రభువా. ఈ విషయాలను విని విడిచిపెట్టకుండా విశేష జాగ్రత్త కలిగి వీటిని పాటించే కృప నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభువా. ఆశనత్తుకి ఇచ్చిన జ్ఞానమును, వివేకమును, లోబడే స్వభావమును నాకు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆశనత్తు సంఘానికి సాదృశ్యంగా ఉంది ప్రభువా. నిజమే తండ్రి, అయా అన్యులమైన మమ్మలను అయా నువ్వు ప్రదానము చేసుకున్నావు, నీ రక్తానికి రైతనంగా చెల్లించి. అయ్యా నీ రెండవ రాకడలు మమ్మల్ని వివాహం చేసుకుని నిత్యరాజ్యంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నావు. అయ్యా మేము ఎలా ఉండాలి? ఆశీనతలా ఉండాలి, యథార్థవంతురాలాగా, పరిశుద్ధత కాపాడుకునే బిడ్డగా, జీవము కలిగిన దేవుని తెలుసుకున్న బిడ్డగా, ఎరిగిన బిడ్డగా మేము ఉండాలయ్యా. యేసేపు మాటలు విన్నది, జీవము కలిగిన దేవుని విశ్వాసం ఉంచింది, తన బిడ్డలు కూడా అయ్యా అయా అర్ధగోత్రపు వారిగా పెంచింది. నిజమే తండ్రి, ఈరోజున మా కుటుంబాన్ని అయ్యా మేము ఎలా ఉన్నాం అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ఈ సమయంలో అయ్యా నీ సన్నిధిలోకి చేరి నీ మాటలు ఎంతో శ్రద్ధగా విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. చాలామంది బలహీనులు ఉన్నారు ప్రభువా, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి, మీ కృపతోడుగా ఉంచండి. ఎండ దెబ్బను పాడి అయ్యా పడి లేవలేని స్థితిలో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుని, వృద్ధాప్యలు ఉన్న వారు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుని, ప్రతి వారి వ్యాధి బాధల బంధుల బంధకముల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. సహాయించండి. ఈరోజు ఐఎఫ్జే జఫనియా శాస్త్రి గారి ద్వారా పిలుపునందుకుని అయ్యా మా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ శనివారము ప్రత్యేకమైన ప్రార్థనలు ఎన్నికల నిమిత్తం చేస్తున్నారు ప్రభా. అయ్యా కొద్ది నిమిషాలు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సోమవారం 13వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లు ప్రభా, మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయించే, ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి విభేదాలు కానీ, ఎలాంటి అవంతరాలు కానీ లేకుండా సజావుగా, సక్రమంగా, మంచిగా జరగడానికి సహాయించే మంచి నాయకుడిని మాకు దయచేయండి ప్రభా. అయ్యా పార్టీని చూడకుండా, కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా తండ్రి మీ చిత్తం ఇరిగి మేము ఓటు వేసే కృపను మాకు దయచేయండి, మీ చిత్తానుసరమైన వ్యక్తిని మాకు దయచేయండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అధికారులను నిలబెట్టేవాడు నీవే, అధికారులను పడద్రోసేవాడు నీవే అని. అది మా ఇష్టం కాదు ప్రభువా, మా చేతుల్లో లేదు ప్రభువా, అది నీ చిత్తమై ఉన్నది ప్రభువా. నీ చిత్తానుసరమైన వ్యక్తిని కనుగొని దావీదును నువ్వు ఎలా రాజుగా చేసావు ఇజ్రాయేలీల మీద. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే అయ్యా, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొరతలు తొలగాలంటే తండ్రి మాకు మంచి నాయకుణ్ణి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తానుసరమైన వ్యక్తిని నియమించమని ప్రార్థన చేస్తున్నాం. మందిరి ప్రార్థన మీరు ఆలకించండి. క్రైస్తవ ప్రపంచమంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా 13వ తారీఖు కొరకు. అయ్యా మేమందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రతి విధాన ఆటంకాన్ని, అవరోధాలను దూరపరచండి, సజావుగా సక్రమంగా జరగడానికి సహాయించండి. మీ చిత్తమే జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. అలాగే రేపటి ఉదయకాలం మందు అయ్యా పరిశుద్ధ పునరుద్ధరణ దినాదివార ఆరాధన కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయించండి. ఈ రోజున ఎలాగైతే క్రమంగా వచ్చారో అలాగే రేపటి దినం కూడా క్రమాన్ని పాటించే వరకు ఉండడానికి సహాయించండి. 8 గంటలకే ప్రారంభిస్తుండగా వీళ్ళందరూ కూడా సమయానుకూలంగా సమకూర్చబడ్డానికి సహాయించండి. జరిగే ఆరాధనను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి విధ ఆటంకాన్ని దూరపరచండి. ఈ సమయంలో నీ బిడ్డలు తిరిగి వెళ్తుండగా నీ కృపను పొందుకుని, నీ ఆత్మ నింపుకొని, నీ ఆత్మ నీ యొక్క వాక్య నింపుదలతో నయా నిండు పాత్రతో అనుభవాన్ని కలిగి తిరిగి వెళ్ళడానికి సహాయించండి. ఈ వాక్యం ద్వారా ఆదరించబడ్డారని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఈ వాక్యం ద్వారా చాలామందిలో ఉన్న హృదయంలో ఉన్న ప్రశ్నలు తొలగిపోయాయని, సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ వాక్యము మమ్మల్ని ఆదరించేది, బలపరిచేది, స్వస్థపరిచేది, నడిపించేది, నిలబెట్టేది, బాగు చేసేది నీ వాక్యం. చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చేది నీ వాక్యం. ఈ వాక్యము ద్వారా మా కుటుంబాల్లో, మా జీవితంలో ఉన్న చీకటి పారద్రోలబడును గాకని, వెలుగుతో నింపబడును గాకని, సమస్త ఘనత మహిమ ప్రభువాను మీకు ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్ఠమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్తన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనుని సహవాసం, కూడి వచ్చిన సంఘ బిడ్డలకును
సకల కోటి పరిశుద్ధులకు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి సదాకాలము తోడేవుని నడిపించి బలపరచి స్థిరపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. ప్రైజ్.